అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీ మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఆశల ఆరాటంలో మొదటి భాగం రచన శీలా శివరామ్ గారు ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది చక్రపాణి మొదటి అవార్డు పొందిన నవల మరి వెళ్దామా కథలోకి రోజంతా తన ప్రతాపం చూపించిన సూర్య భగవానుడు మెల్లమెల్లగా పడమటి కొండల మాటున మాయమైపోతున్నాడు సంధ్యాకాంత రంజితమైనటువంటి మోముతో నిసికి స్వాగతం పలుకుతున్నట్టుగా పడమటి ఆకాశం ఎర్ర రంగును పొలుముకుంది వీధులు షాపులు బస్సులు జనంతో కిటకిటలాడిపోతున్నాయి తలుపు తెరిచిన శబ్దానికి టకటకా మోగుతున్న టైప్ మిషన్ మోత ఆగింది నారాయణ వెనక్కి తిరిగి చూశాడు గిరిజ ఓ చేతిలో హ్యాండ్ బ్యాగ్ మరో చేతిలో కూరల సంచి తీసుకుని లోపలికి అడుగుపెట్టింది నారాయణ పలకరింపుగా నవ్వి తిరిగి ముందున్న టైపు మిషన్ మీద చకచక టైప్ చేయటం మొదలుపెట్టాడు గిరిజ కూరల బుట్ట లోపలించి పెరట్లోకి వెళ్ళింది అలసిపోయి వేడిగా ఉన్న మొహం మీద చల్లటి నీరు దోసిళ్లతో చల్లుకోగానే ప్రాణం హాయి అనిపించింది టవల్తో మొహం తుడుచుకుంటూ నారాయణ దగ్గరగా వచ్చింది కాఫీ తాగేరా ఇవాళ స్కూల్లో మీటింగ్ ఉండటం వల్ల ఆలస్యమైంది దీక్షగా టైప్ చేస్తున్న నారాయణను చూస్తూ అడిగింది నారాయణ తలెత్తి చూసి దగ్గరగా ఉన్న గిరిజ చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు మొహం వంక పరీక్షగా చూస్తూ బాగా అలసిపోయినట్టుగా ఉన్నావు మొహం చూడు ఎలా వాడిపోయిందో అన్నాడు మెల్లగా గిరిజ మెల్లిగా నవ్వింది రోజు ఉండే అలసటే కాఫీ తాగారా లేదా తాగాను సుష్మ కలిపి ఇచ్చింది వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు ఇంకా ఆటల నుంచి రాలేదా బొట్టు పెట్టుకుంటూ అడిగింది గిరిజ కాఫీ గ్లాసులో పోసుకుని స్టవ్ మీద అన్నానికి ఎసరబెట్టొచ్చి వచ్చి నారాయణ దగ్గరగా కుర్చీ ఇలాక్కును కూర్చుంది నోటి దగ్గర పెట్టుకోబోతూ చటక్కన ఏదో గుర్తుకొచ్చినట్టుగా కాఫీ గ్లాసును కిటికీ మీద నుంచి ప్లాస్టిక్ బుట్టలో ఉన్న అరటి పళ్ళలోంచి రెండు పళ్ళను తుంచి తీసుకొచ్చి నారాయణకిస్తూ తినండి ఇవాళ బజార్లో అరటిపళ్ళు చవగ్గా ఇస్తుంటే తీసుకున్నాను అంది నారాయణ తనొకటి తీసుకుని నూతిను అంటూ గిరిజకు ఒకటి అందించాడు గిరిజ కాఫీ తాగుతూ చకచక టైప్ మిషన్ మీద కదులుతున్న నారాయణ వేళ్లను చూస్తూ కూర్చుంది ఏదో గుర్తుకొచ్చినట్టుగా నారాయణ వేళ్ళు సడన్గా ఆగిపోయాయి రాఘవయ్య పూర్తయిన పట్టుకెళ్ళాడు అదిగో ఇది లోపల పెట్టు అంటూ జేబులోంచి ఐదు రూపాయల నోటు తీసి గిరిజ చేతికి అందించాడు గిరిజ ఆ నోటు తీసుకుంది ఇద్దరి చూపులో ఓ క్షణం కలుసుకుని మళ్ళీ విడిపోయాయి నారాయణ ముందున్న కాగితాలను దగ్గరకు లాక్కుని టైప్ చేయటం మొదలుపెట్టాడు తలుపులు తోసుకుని సుడిగాలిలాగా తొమ్మిదేళ్ల సురేష్ లోపలికి దూసుకొచ్చాడు ఎదుట తల్లిని చూడగానే ఒక్కసారిగా వచ్చి వాటేసుకున్నాడు గిరిజను ఆప్యాయంగా కొడుకును దగ్గరికి తీసుకుంది మొహం మీద పడుతున్న జుట్టును పైకి తోస్తూ ఆటలైనాయిరా అక్కేది అంది అక్క సీత వాళ్ళింట్లో తొక్కుడు బిళ్ళ ఆడుతోందమ్మా అంటూ తల్లి చెవి దగ్గర నోరు పెట్టి మెల్లగా అమ్మా నేను ఒకటి అడుగుతాను ఇస్తావా మరి అన్నాడు ఏ విట్రా అంత రహస్యం నేను వినకూడదే విట్రా అని రహస్యం నారాయణ ఇద్దరిని చూస్తూ నవ్వాడు సురేష్ తల్లి మెడను అలాగే కావలించుకొని అమ్మ నాకు రూపాయి కావాలి ఇవ్వవు అన్నాడు రూపాయ ఎందుకురా అర్వకు నాన్నగారు వింటారు రహస్యంగా అన్నాడు గిరిజ నవ్వింది నీ రహస్యం నాన్నగారు వింటూనే ఉన్నారులే ఇంతకే రూపాయి ఎందుకో చెప్పు మరే అమ్మా మా స్కూల్లో రంగడు ఉన్నాడే వాళ్ళ నాన్న టిక్కెట్లు అమ్ముతున్నాడే అన్నాడు ఏం రా స్కూల్లో ఏదైనా మ్యాజిక్ షో ఉందా కాదమ్మా ఒక రూపాయి ఇవ్వమ్మా ఇస్తా కానీ ఎందుకో చెప్పు గిరిజ వాడి చేతుల్ని విడిపించుకుని లేవబోతూ అంది మరి లాటరీ టిక్కెట్ కోసం అమ్మ ఒక రూపాయి పెట్టి టిక్కెట్ కొంటే లక్ష రూపాయలు వస్తాయటమ్మా రంగడి చెప్పాడు కళ్ళు పెద్దవి చేసి కుతూహలంగా ఉన్న కొడుకును చూసి లేవబోతున్న గిరిజ శరీరంలో శక్తిని అంతా ఎవరో గప్పున లాగినట్టుగా అలాగే కోలబడింది టైప్ మిషన్ మీద నారాయణ వేళ్ళు చటక్కన ఆగిపోయాయి ఇద్దరి చూపులు ఒక్క క్షణం కలుసుకుని విడిపోయాయి మెల్లగా కంపిస్తున్న గిరిజ పెదవులు చూసి నారాయణ తలవంచుకున్నాడు ఎప్పుడొచ్చిందో ఏమో సుష్మా వీళ్ళ సంభాషణ అంతా వింటున్నట్టుగా అమ్మా ఇవాళ మా హెడ్ మాస్టర్ రంగడిని బాగా కేకలేశారమ్మా స్కూల్లో లాటరీ టిక్కెట్లు లాంటివి అమ్మకూడదని ఇంకోసారి తెస్తే వాడిని పది బెత్తం దెబ్బలు కొడతా అన్నారు వీడికి రూపాయి ఇవ్వమోకమ్మా అంటూ లోపలికి వెళ్ళిపోయింది తల్లి తండ్రి ఒక్కసారి నిశ్శబ్దం అయిపోయేసరికి సురేష్ ఇద్దరినే మార్చి మార్చి చూస్తూ తన అన్న అన్నమాటల్లో తప్పేముందో తెలియక బిక్కమోహం వేసుకొని నిలబడిపోయాడు నారాయణ చేయి చాచి సురేష్ని దగ్గరికి పిలిచాడు వాడొచ్చి తండ్రి దగ్గరగా నిలబడ్డాడు సురేష్ లాటరీ అంటే ఏమిట్రా అంటూ ప్రశ్నించాడు తండ్రి ప్రశ్నతో సురేష్లో మళ్ళీ ఉత్సాహం వచ్చింది గిరిజ మెల్లగా కదిలి కిటికీలోంచి బయటికి చూస్తూ నిలబడింది సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి వీధుల్లో ఒక్కొక్కటిగా లైట్లు వెలుగుతున్నాయి మరి నాన్నగారు మనము ఒక్క రూపాయి పెట్టి టిక్కెట్ కొంటే మనకి లక్ష రూపాయలు వస్తాయటండి రంగడు చెప్పాడు మద్రాసులో బీచ్లో బఠానీలు వాడికి అలాగే వచ్చాయంట ఆ పసి మొహంలో మెదులుతున్న ఆశనం ఆ కళ్ళల్లోని కుతూహలాన్ని చూడలేనట్టుగా నారాయణ సురేష్ని చేత్తో దగ్గరికి లాక్కున్నాడు మరి టిక్కెట్ కొన్న ప్రతి వాడికి లక్ష రూపాయలు వస్తాయా ఎరా తండ్రి ప్రశ్న వాడి చిన్న బుర్రకి తికమక్కగా కనపడింది వెంటనే ఏం జవాబు చెప్పాలో తట్టలేదు రంగడు చెప్పిన సంగతి చటక్కన గుర్తొచ్చింది పోతే ఒక్క రూపాయే కాదండి నాన్నగారు వస్తే లక్ష రూపాయలు వస్తాయి లక్ష అన్న పదాన్ని వాడు పలికిన తీరుకి నారాయణ వాడివేపో క్షణం తదేకంగా చూసి కళ్ళు మూసుకున్నాడు భగవాన్ ఇది వారసత్వమా కాకూడదు కాకూడదు అతని మనసు రోధిస్తోంది ప్రార్థిస్తోంది మోగగా చీకట్లోకి చూస్తున్న గిరిజ కళ్ళు నీటితో నిండి మసకబారిన దృష్టికి ప్రపంచమే కదిలిపోతున్నట్టుగా ఉంది కిటికీ చువ్వలని చేత్తో గట్టిగా పట్టుకుని వాటి మీద నుంచి కళ్ళు మూసుకుంది సురేష్ ఒకసారి రూపాయి పెట్టి కొంటావు లక్ష రూపాయలు రావనుకో మళ్ళీ కొంటావనుకో అప్పుడైనా వస్తుందా సురేష్ మౌనంగా నిలబడిపోయాడు అప్పుడు రాదనుకో మరోసారి కొంటావు ఇంకోసారి ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ అలా ఎంతకాలం కొంటూ ఉంటావురా లక్ష రూపాయలు వచ్చే వరకు ఇంత చిన్న విషయం అంత పెద్ద మనిషికి తట్టలేదా అన్నట్టుగా ఉంది వాడి గొంతు అసలు ఎప్పటికైనా నీకు లక్ష రూపాయలు వస్తాయని గ్యారంటీ ఏమైనా ఉందట్రా సురేష్కి జవాబు తట్టలేదు నీకు లక్ష రూపాయలు రాకపోగా ప్రతిసారి నువ్వు రూపాయి చొప్పున ఎంత నష్టపోతున్నావో తెలుసా నీకు రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టపడాలో ఆ రూపాయికి ఎంత విలువ ఉందో నీకు తెలుసురా సురేష్ రూపాయి ఉంటే ఓ పూట కూరకు వస్తుంది జబ్బుగా ఉంటే మందు కొనుక్కోవచ్చు నడవలేకపోతే రిక్షాలో వెళ్ళచ్చు ఒక గ్లాసు పాలు తాగొచ్చు ఒక నోట్స్ పుస్తకం కొనుక్కోవచ్చు మరి ఇంకెన్నో పనులు చేయవచ్చు అవునా ఒక్క రూపాయి కోసం తండ్రి తల పగిలే అంత లెక్కలు ఎందుకు చెప్తున్నాడో వాడికి అర్థం కాలేదు ఈ లాటరీలు అనేవి చాలా చెడ్డవిరా సురేష్ నువ్వు ఒక్క రూపాయితో లక్ష రూపాయలు సంపాదించాలనుకుంటున్నావు అన్నమాట అవునా అంటే కష్టపడకుండా తేలిగ్గా డబ్బు సంపాదించాలని చూస్తున్నావు అన్నమాట అంటే మనిషిలో అత్యాశ సోమరిపోతుతనం బలిసిపోతుంది నువ్వు ఒకసారి వీటికి అలవాటు పడ్డావంటే అది మత్తులాగా పనిచేస్తుందిరా ప్రతి మనిషి కష్టపడి పని చేయాలి డబ్బు సంపాదించాలి అప్పుడు నీకు కష్టం విలువ డబ్బు విలువ అర్థం అవుతాయి అవునా నేరకపోయి అడిగాను రా బాబు అన్న భావం వాడి కళ్ళల్లో కనిపిస్తూనే ఉంది అయినా రంగడి మాట గుర్తొచ్చి లక్కుంటే లాటరీ వస్తుందటండి అన్నాడు సురేష్ నారాయణ గుండెల్ని చీల్చుకుంటూ వచ్చిన నిట్టూర్పు గిరిజకు తాకినట్టుగా ఇటు తిరిగి చూసింది నారాయణ ఒక్క క్షణం ఎదురుగా ఉన్న టైప్ రైటర్ మీద దృష్టి నిలిపి ఆప్యాయంగా దాన్ని చేతితో తడిమాడు టేబుల్ మీద గిరిజ తనకిచ్చిన అరటి పండు కనిపించింది సురేష్ను దగ్గరగా కూర్చోబెట్టుకుని ఆ పండు ఒలిచి తినిపించాడు నారాయణ చేతులు పనిచేస్తున్నామన్నా మనసు ఆలోచిస్తూనే ఉంది సురేష్ నీకు ఒక కథ అన్నాడు మెల్లగా కథ పేరు వినగానే వాడి కళ్ళల్లో ఉత్సాహం కనపడింది చెప్పమన్నట్టుగా తండ్రికి మరి కాస్త దగ్గరగా జరిగాడు అనగానగా ఊళ్ళో ఒక అబ్బాయి ఉండేవాడు వాడికి అమ్మ నాన్న అన్నయ్యలు అక్కయ్య అంతా ఉన్నారు వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి అందరినీ చదివించాడు వాడి అన్నలంతా చదువుకొని ఉద్యోగాలు చూసుకుని తలో ఊరు వెళ్ళిపోయారు ఆ అబ్బాయి హై స్కూల్లో చదువుకుంటూ ఉండేవాడు వాడికి ఇద్దరు ముఖ్యమైన స్నేహితులు ఉండేవాళ్ళు కథ వింటున్న గిరిజకు చెబుతున్న నారాయణకు కళ్ళ ముందు ఎన్నో దృశ్యాలు గిరగిర తిరిగిపోతున్నాయి అమ్మ అన్నం మాడిపోతుంటే దింపేశానమ్మా అన్న సుష్మ మాటలు కూడా వినిపించలేదు ఇక నారాయణ చలపతి శంకరం హై స్కూల్లో ఒకటే క్లాస్లో ఉన్నారు ముగ్గురికి మంచి స్నేహం ఓ రోజు ముగ్గురు మిత్రులు పెద్ద బజారు వీధిలోంచి నడిచి వస్తున్నారు కిళ్ళి కొట్టు ముందుకొచ్చేసరికి నా 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 నారాయణ అన్న కేక వినిపించి ముగ్గురు తిరిగి చూశారు కొట్టు ముందు నిలబడి నత్తి సత్యనారాయణ పిలుస్తున్నాడు ముగ్గురు దగ్గరగా వచ్చారు చలపతికి కొంటితనం ఎక్కువ ఏ ఏ ఎందుకండి సస్ సస్ సత్యం గారు అన్నాడు సత్యనారాయణ అనుకరిస్తూ సత్యనారాయణ తనను హేళన చేసేవాళ్ళని చూసి కోపం తెచ్చుకోవటం మానేశాడు వెంకన్న చౌదరి ఏకైక పుత్రుడు సత్యనారాయణ హై స్కూల్ చదువు దాటకుండానే చదువుకు స్వస్తి చెప్పేశాడు సత్యం తండ్రి వెంటనే కొడుక్కి పెళ్లి చేసేసి తాళ్ళ కొట్టు బాధ్యత కాస్త అప్పచెప్పేశాడు నారాయణ వాళ్ళ వీధి మొదట్లో ఉన్న పెంకిటిల్లే సత్యనారాయణ ఇది ఎందుకండి పిపి పిలిచారు అన్నాడు చలపతి శంకరం మందలింపుగా చూశాడు చలపతి వైపు నా 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 నారాయణ ఈ కూరల సంచి మా ఇంటి దగ్గర ఇచ్చేస్తావా పిపి పిచ్చే ఎక్క ఎక్కడికో పోయాడు అంటూ సత్యనారాయణ కూరలున్న కాకి సంచిని నారాయణ చేతికిచ్చాడు అలాగే ఇస్తాలేండి అంటూ నారాయణ సంచిని అందుకున్నాడు సత్యనారాయణ కొట్టు మీద ఉన్నప్పుడల్లా తోవనపోయే పరిచయం ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఇలా కబుర్లాడుతూ ఉంటాడు నారాయణకి ఆ కొట్లో ఉన్న రకరకాల మోకులు కబంది తాళ్ళు తాళ్ళు వలలు మేదరి వస్తువులు అన్నీ చూస్తూ తడుముకుంటూ మాట్లాడే సత్యనారాయణ మాటలు వినటం సరదా సత్యనారాయణ దగ్గర ఎప్పుడూ ఏదో ఒక చిరుతిండి స్టాకులో ఉంటుంది మరమరాలో బఠానీలో శనగలో జామకాయలో ఇలా ఏదో ఒకటి తింటూ నారాయణ చేతిలో కూడా కాసిని పోసి కబుర్లు చెప్తూ ఉంటాడు సత్యం గారు మీరు మాటిమాటికి మద్రాసు వెళ్ళానంటారు ఏమిటండి ఏముంది అక్కడ అని అడిగాడు ఒకసారి నారాయణ సత్యనారాయణ ముసిముసి నవ్వులు నవ్వి పువ్వు పో ఉందిలే ఓ రహస్యం నీ నీకు ఇప్పుడే తెలవదలే అన్నాడు సత్యనారాయణ లేనప్పుడు కొట్టుని పిచ్చే చూస్తూ ఉండేవాడు పెద్దలకి పిన్నలకి అందరికీ సత్యం కొట్టు అనటమే అలవాటు నారాయణ చలపతి శంకరం కలిసి సత్యనారాయణ ఇంటికి వెళ్ళి కూరల సంచి అప్పచెప్పారు తండ్రి కాళ్లకు ఏదో కథలు లేని జబ్బల్లే ఉంది ఎప్పుడు చూసినా పడకుర్చీలో పడుకుని చుట్టలు గాలుస్తూ ఉంటాడు తల్లి కూరల సంచి అందుకుంది నీకిచ్చాడా నాయన కూరగాయల సంగతి మర్చిపోయాడేమో అనుకుంటున్నాను మతి మరిపోడు అంటూ తలో సున్ని ఉండా ఇచ్చింది ఓసారి నారాయణ తల్లి నీళ్లు తోడే చేతకు తాడు తెమ్మను పంపింది నారాయణ సత్యం కొట్లో తాడుకొని తిరిగి వస్తూ ఉంటే పొగాకు ఉన్న ఓ పొట్లాన్ని నారాయణ చేతికిచ్చి మా అమ్మ అమ్మ నాయనకిచ్చిపో నా నారాయణ అన్నాడు సత్యనారాయణ నారాయణ ఇవ్వటానికి సత్యం ఇంటికి వెళ్ళాడు సత్యనారాయణ తల్లి వరండాల కూర్చుని బియ్యం ఏర్కుంది కళ్ళమట దారగా నీళ్లు కారుతున్నాయి మధ్య మధ్య ముక్కు చీరేస్తూ ముసలాయంతో ఏదో ఘర్షణ పడుతోంది నువ్వు ఇట్టాగే మెదలకుండా కూర్చో సమస్తం అడి చేతికి అప్పచెప్పావు సచ్చనుడేమో గుర్రాల మీద అంతా తగలేసి చిప్ప చేతికిస్తాడు అప్పుడు నువ్వు నేను ఆ చిప్ప పట్టుకుని వీధులన్నీ తిరుగుతూ అడుక్కు తిందాం అంటూ ఏడుస్తోంది ఉండే ఉండు మాక ఆడిని ఇంటికి అని చెప్తా పందెం గుర్రంలాగా ఆడిని పరిగెట్టిస్తానో లేదో చూద్దు కానీ అమ్మ అమ్మ ఇంత దొంగ అయిపోతాడా పంట డబ్బు కాస్తా పెట్టి పంద్యాలు ఆడొస్తాడా ఈ నెని నరికేయ్యా అంటూ కదలలేని ముసలాయన మాటల్లోనే శౌర్యాన్ని అంతా ప్రదర్శిస్తున్నాడు నారాయణకి అక్కడ నిలబడి వాళ్ళ మాటలు వినటం బాగుండదనిపించింది వెళ్ళి ముసలాయనకి పొగాకు కట్ట అందించి సత్యంగా అన్నాడు నారాయణ ముసలాయన కొడుకు మీద కోపాన్నంతా కొడుకు పంపిన పొగాకు మీద చూపెట్టాడు నారాయణ అందించిన పొగాకు కట్టను విసిరిపుచ్చుకొని గోడకేసి కొట్టాడు అదవ అన్నారు అదవా ఏలకి ఏలు పంద్యాల్లో తగలేసి అనాగాని పొగాకు కొని పంపిస్తాడా అంటూ మాటల్ని గంతులు వేయించాడాయన బాగుంది నీ కోపం పొగాకు మీద చూపిస్తావేటి చేతనైతేదే ఆడి మీద చూపించు సర్లే బాబు నువ్వు పోయిరా అమ్మ వాళ్ళంతా బాగున్నారా అంటూ ముసలాయన్ని గదిమి నారాయణని కుసల ప్రశ్నలు వేసింది ఆవిడ బాగానే ఉన్నారండి అంటూ నారాయణ ఇంటికి వచ్చేశాడు ఇక చేద తా తాడు తల్లికిస్తూ సత్యనారాయణ ఇంట్లో తను విన్నది చూసిందంతా తల్లికి చెప్పాడు పాపం ఒక్కడే కొడుకు కదా అని గారాభంగా పెంచారు ఆ అండి వాడు ఒక త్రాసు చుట్లా తయారయ్యాడు ఆ తండ్రి ఏమో కదలలేడు వీడు ఆడింది ఆట పాడింది పాట ఉన్నదంతా తీసుకుపోయి గుర్రప్పందో తగలేస్తాడు అందుకే గడియ గడియకి మద్రాసు పోతూ ఉంటాడు పైగా పెళ్ళం వంక ఎందుకురా ఎప్పుడూ పట్టణం పోతావంటే మా ఆవిడ ఉంది కదండి అంటాడు వెధవ వాడికి చిన్నతనంలోనే మేనమావ కూతురుని అంటగట్టి పెళ్లి చేశారు ఆ పిల్లకేమో మోర్చ రోగం ఉందని వీళ్ళు అంటారు లేదని వాళ్ళు అంటారు సత్తిగాడి మామకేమో మద్రాసులో వ్యాపారం వీడేమో పెళ్ళాన్ని ఇక్కడికి తీసుకురాడు దాన్ని వంకబెట్టి మాటిమాటికి అక్కడికి పరిగెడతాడు ఆ మామగారిని అలాగే డబ్బు అంటూ పీడించుకు తింటా అట్ట అడిగిన డబ్బు ఇవ్వకపోతే కూతురుని ఎక్కడ చూడడం అని ఆయన భయం అది అది ఇది అంతా కలిసి ఆ గుర్ర పందాల్లో చేతులు దులుపుకొని వస్తూ ఉంటాడు మళ్ళీ వాడు వాడి తాళ్ళ కొట్టు యథాప్రకారం సిద్ధి రస్తు స్నానం చేసి లోపలికి వస్తున్న సుందరయ్య గారు భార్య వల్లిస్తున్నదంతా విని ఒక కేక వేశాడు ఎందుకీ పొరుగింటి పురాణాలన్నీ ఏమిట్రా చెవులు దూరబెట్టుకుని వింటున్నావు అంటూ నారాయణ పిల్లిలాగా లోపలికి వెళ్ళిపోయాడు నత్తిగా మాట్లాడే సత్యనారాయణ వెనకాల ఇంత గాదుందని బాడే తెలిసింది సత్యనారాయణ అందరి కోపానికి చిత్కారాలకి గురవటానికి కారణమైన ఆ గుర్ర పొందాలంటే ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది నారాయణకి ఆ సాయంత్రం శంకరాన్ని అడిగాడు వాటిని గురించి శంకరం కాసేపు ఆలోచించి ఆ గుర్రాలన్నిటికీ రన్నింగ్ రేస్ పెడతారనుకుంటారా ఏది ఫస్ట్ వస్తే దానికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారేమో అంటూ తన ఊహాగానాన్ని బయటపెట్టాడు నారాయణకి ఆ సమాధానం తృప్తి కలిగించలేదు గుర్రాలకి ప్రైజులు ఇస్తే అందులో సత్యనారాయణని తిట్టవలసిన అవసరం ఏమిటో అర్థం కాలేదు చలపతిని అడిగాడు చలపతికి మొదట్లో అర్థం కాల కానీ చలపతికి రకరకాల స్నేహితులు ఉన్నారు రకరకాల అభిరుచులు ఉన్న బంధు బలగం జాస్తి మర్నాటికల్లా నారాయణకి రావ కావలసిన సమాచారం అంతా సమకూర్చుకొచ్చాడు చలపతి జాకీలు గుర్రాలు వాటి పేర్లు బెడ్స్ జాక్పాట్లు అంటూ వరుసగా చెప్తూ ఉంటే నారాయణ శంకరం కళ్ళు చెవులు అప్పచెప్పి విన్నారు బాప్రే అయితే చూడటానికి చాలా బాగుంటుందన్నమాట అన్నాడు నారాయణ కుతూహలంగా మరే అట మా బావ చెప్పాడు లక్షాధికారులు అక్కడికి వెళ్ళి భిక్షాధికారులైపోతారట క్షణాల్లో అంటూ చలపతి వాళ్ళ బావ దగ్గర నేర్చుకున్నదంతా చిలక పలుకుల్లా చెప్పేశాడు శంకరం గుర్తు చేసే వరకు ఇద్దరికీ మరునాడు జరగబోయే లెక్కల పరీక్ష సంగతే గుర్తు లేకపోయింది ఎస్ఎస్ఎల్సి పరీక్షలు అయిపోయాయి స్కూల్కి సెలవులు ఇచ్చేశారు ఎరా ఎలా రాసే ఓ పరీక్షలు గట్టు దాటేటట్టుగా ఉందా లేదా సుందరయ్య గారు ఆఫీస్కు బయలుదేరబోతూ అడిగాడు కొడుకుని బాగానే రాశాను నారాయణ గొడిగినట్టుగా చెప్పాడు ఆయన ఆదరాబాదరాగా భోజనం ముగించి ఆఫీస్కు బయలుదేరబోతూ సెలవుల్లో గాడిదలాగా తిరక్క ఉపయోగపడే పనులు ఏమన్నా నేర్చుకోండి అంటూ గొడుగు పుచ్చుకుని వెళ్ళిపోయాడు నారాయణ తండ్రి వీధి మలుపు తిరిగేంతవరకు అటే చూశాడు వేసవికాలం ఎండలో చెమటలు కారుకుంటూ నడిచి వెళుతున్న తండ్రిని చూస్తే నారాయణకు కడుపులో ఏదో బాధగా ఉంటుంది వెంటనే ఏదో ఒక గొప్ప పని చేసేసి తండ్రిని కూర్చోబెట్టి సమస్త సౌకర్యాలు సుఖాలు అనుభవించేలా చేయాలని ఉంటుంది నారాయణకి ఆయన కొర్రు పట్టిన బట్టలు వేసుకున్నప్పుడు ఎండలో నడిచి వెళ్ళేటప్పుడు అలసిపోయి సాయంత్రం పూట ఇంటికి రాగానే వాలు కుర్చీలో కళ్ళు మూసుకుని పడుకున్నప్పుడు నారాయణకు మనసులో ఏదో ఆవేశం ఆప్యాయత కోపం అన్నీ కలిసికట్టుగా తన్నుకొస్తాయి నేను మాత్రం అన్నయ్యలాగా ఉండను ఎంత కష్టపడైనా సరే అమ్మా నాన్నల్ని సుఖపెడతాను అనుకుంటాడు ఉద్రేకంగా మీకేమిటండి సుందరయ్య గారు మహా అదృష్టవంతులు వేలకు వేలు సంపాదించే కొడుకులు ఉన్నారు ఇంకా ఇంత శ్రమ పడతారు ఏమిటండి హాయిగా ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకోక అంటూ బంధువులు కానీ స్నేహితులు కానీ అన్నప్పుడు ఆయన ఒక పేలవమైన నవ్వు నవ్వి ఊరుకుంటారు తండ్రి అలా మౌనంగా నిర్లిప్తంగా నవ్వినప్పుడు నారాయణ గుండెలను ఎవరో పట్టి పిండుతున్నట్టుగా బాధపడతాడు సుందరయ్య గారికి నారాయణ పైన ముగ్గురు కొడుకులు ఓ కూతురు ఉన్నారు పెద్ద కొడుకు చదువు కాగానే తెలిసిన వాళ్ల ద్వారా హైదరాబాదులో సెక్రటేరియట్లో ఉద్యోగం వేయించారు ఆ వెంటనే పెళ్లి కూడా చేసేశాడు పెళ్ళయ్యాక మెల్లమెల్లగా తల్లిదండ్రులు ఉన్నారన్న విషయాన్నే మర్చిపోసాగాడు ఆ గనుడు సుందరామయ్య సుందరయ్య గారు బాధపడలేదు లోకరీతే అంతా అనుకున్నారు రెండో వాడు విశ్వం చదువుల్లో చురుగ్గా వచ్చాడు ఆయన తాహతకు మించిందైనా ఎంఏ చదివించారు చదువుతున్నప్పుడే ఒక గుజరాతీ పిల్లను ప్రేమించాడు విశ్వం చదువు కాగానే పెళ్లి చేసుకున్నాడు కొడుకు పెళ్ళైన తర్వాతనే ఆయనకు ఆ విషయం తెలిసింది ఆ పిల్ల బంధువులంతా బాంబేలో ఉంటున్నారు మామగారి పరపతితో విశ్వం మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు కొన్నాళ్ళకు భార్యతో కలిసి విదేశాలకు కూడా వెళ్ళిపోయాడు పార్వతమ్మగారు కొడుకుని తలుచుకుని బాధపడుతుంటే ఆయన కేకలేసేవారు చెట్టు నాటాం కదా అని కాయలన్నీ మనకే కావాలనుకుంటే ఎలా పార్వతి అవి ఎవరికి ప్రాప్తో వాళ్ళకే దక్కుతాయి మన కర్తవ్యం ఏదో అది చేయటం వరకే మన బాధ్యత అనేవారు ఆయన కానీ తల్లి ప్రాణం అంత తేలిగ్గా ఊరుకునేది కాదు గుర్తుకొచ్చినప్పుడల్లా తనను అంత తేలిగ్గా మర్చిపోయిన ఆ కొడుకుని తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది ఆవిడ ఆనా అలాంటి సమయంలో నారాయణ మనసులో ఏమైనా సరే నేను ఒక్కనాటికి అమ్మని నాన్నని ఇలా బాధ పెట్టను అని దృఢంగా అనుకుంటూ ఉంటాడు విశ్వం విదేశాలకు వెళ్లే ముందర వచ్చి తల్లిదండ్రులను చూసి ఒక గంటసేపు ఉండి వెళ్ళిపోయాడు పోనీలే గుర్తుపెట్టుకుని వచ్చావు అదే పదివేలు అన్నారు సుందరయ్య గారు విశ్వం ఆ మాటల్లోని తండ్రి బాధ బాధన కానీ ఆవేదనను కానీ అర్థం చేసుకున్నా పట్టించుకునే స్థితిని ఏనాడో దాటిపోయాడు తల్లి బలవంతాన భోజనాన్ని కూర్చుని బాబోయ్ మన ఆంధ్రుల కారాలు ఎవరూ తినలేరు అంటూ తల్లి ఎంతో ప్రేమగా అప్యాయంగా తనకిష్టమని తయారు చేసిన పదార్థాలన్నీ అటు ఇటు నెట్టేసి పెరుగు పోసుకుని తిని వెళ్ళిపోతుంటే ఆవిడ మనస్సు గెలగిలలాడిపోయింది మనసుకు కానరాని గాయం తగిలినట్టుగా మౌనంగా ఉండిపోయింది నారాయణకు తల్లిని చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పోనీ అమ్మ వేదవని వాడి కోసం బాధపడతావెందుకు అన్నాడు కసిగా అమూల్యమైన తల్లి ప్రేమను అలా నిర్లక్ష్యం చేసిపోయిన అన్నగారంటే నారాయణకి ఎక్కడ లేని కసి అసహ్యం కలిగాయి నారాయణ పైవాడు శ్రీధరం చదువులో అంతంత మాత్రమే సుందరయ్య గారు అతి ప్రయత్నం మీద కొడుక్కి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వేయించారు శ్రీధరానికి వచ్చేది అతనికే సరిపోదు దానికి తోడు ఏడాదిలో ట్రాన్స్ఫర్ రైలు ఖర్చులకే బోలెడంత అవుతాయి అని రెండేళ్ల రాడు శ్రీధరం శ్రీధరం పైది శారద మంచి ఉద్యోగంలో ఉన్న కుర్రాన్ని చూసి వెనక ముందు బాదరా బంది లేవంటూ హై స్కూల్ చదువైన దాటని శారదకు పెళ్లి చేసి పంపించేశారు చివరికి వాళ్ళ దగ్గర మిగిలింది నారాయణ మాత్రమే ఆ దంపతులు ఇద్దరు ఆశలు నారాయణ మీదే చివరి రోజుల్లో నారాయణ అయినా తమ చేతికి ఆసరా అయ్యేటట్టు చూడమని ఆ దంపతులు మోగ ప్రార్థన కానీ విధి అనేది ఏ క్షణంలో ఎవరితో ఎలా ఆడుకోవాలనుకుంటుందో అది మాత్రం మానవ మేధకు అనూహ్యం కదా చలపతి శంకరం నారాయణ సెలవులు ఎలా గడపాలన్న ఆలోచనలో ఉన్నారు నేను మద్రాస్ మా మావయ్య గారింటికి వెళ్తున్నాను మా పెదనాన్నగారు అమ్మాయి పెళ్ళి కూడా ఉంది అన్నాడు చలపతి మా బావ రేస్ కోర్ట్స్ గ్రౌండ్స్ అవన్నీ చూపిస్తానన్నాడు రోయ్ అని రహస్యంగా చెప్పాడు మా అక్కయ్య దగ్గరికి వెళ్ళమంటోంది అమ్మ కానీ ఆ ఊళ్ళో కాలక్షేపం కాదురా బోర్ కొట్టేస్తుంది చూసేందుకు ఏమీ ఉండవు అని నిరుత్సాహంగా అన్నాడు నారాయణ శంకర మౌనంగా వాళ్ళ మాటలు వింటూ ఉన్నాడు శంకరానికి సెలవుల్లో వెళ్ళి చూడదగ్గ దగ్గర బంధువులు కానీ ఆప్యాయంగా ఆదరించే వాళ్ళు కానీ ఎవరూ లేరు శంకరానికి ఐదో ఏటే తల్లి తండ్రి ఇద్దరూ పోయారు అప్పటికి శంకరం చెల్లెలు గిరిజ మూడేళ్లది బాధ్యత తీసుకున్న బాధ్యతగా దగ్గరకు తీసుకుని పెంచే బంధువులు ఎవరూ లేకపోయారు వాళ్ళకి ఏమీ కానీ శాంతమ్మ దిక్కులేని పిల్లల్ని చూసి జాలిపడి చేరదీసింది పెంచి పెద్దవాళ్ళం చేసింది ఆ అన్నాచల్లెలిద్దరికీ ఈ ప్రపంచంలో ఉన్న ఆత్మీయురాలు ఆవిడొక్కతే ఆ కారణంగానే శంకరం అంత చిన్న వయసులో కూడా ఇంటి బాధ్యత అంతా మీద పడినట్టుగా పెద్ద తరహాగా ప్రవర్తిస్తూ ఉంటాడు నారాయణ మౌనం గమనించిన అన్నాడు శంకరం నువ్వు కూడా రారా మా అక్కగారింటికి నాకు కూడా కాలక్షేపం అవుతుంది అని నేను ఎక్కడికి రానురా మా గిరిజని మా అమ్మని విడిచిపెట్టి అన్నాడు దృఢంగా శంకరం ఆ సెలవుల్లో శారద దగ్గర కొన్ని రోజులు గడిపి మేనమామ గారింటికి వెళ్ళాడు నారాయణ శంకరం మేనమామ జగన్నాథం గారు పేరు మోసిన లాయరు రెండు చేతుల సంపాదిస్తున్నారు ఉన్నాయి రకరకాల కంపెనీల్లో షేర్లు ఉన్నాయి రకరకాల సంఘాల్లో ఉన్నాయి గౌరవ పదవులు ఉన్నాయి ఎప్పుడూ ఊపిరి పీల్చుకోవటానికి కూడా టైం లేని వ్యక్తి లాగా హడావిడి పడుతూ ఉంటాడు ఆయన నిద్ర లేవక ముందు నుంచే జనం ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చుని ఉంటారు అర్ధరాత్రి అవుతున్నా బలవంతాన వాళ్ళను వదులుకొని రావాల్సిందే కానీ వాళ్ళంతటా వాళ్ళు వదలరు నారాయణ అన్నిటికంటే ఎక్కువగా ఆకర్షించింది ఆయన రెండు చేతుల డబ్బును ఖర్చు పెట్టే పద్ధతి ఇదిగో వెంకట్రావు ఈ వేయి తీసుకెళ్ళి ఆ ఎరువుల బస్తా పొలాల్లోకి పంపి పంపించు అంటూ నోట్ల కట్టలు ఎగరేసేవాడు రాఘవులు కరువంతా నీ దగ్గరే మండిపోతున్నట్టుందే మామిడి రసాలు పాతిక ముప్పై రూపాయల ముప్పై గిప్పై లేదు వంద చేసుకుని ఒక వంద పంపించు అంటూ వంద రూపాయల నోటిని చింపిరి కాగితంలాగా ఎగరేసేవాడు పదివేలు అర్జెంటుగా సర్దగలరా అవసరం పడింది అంటూ ఫోన్ చేసిన పెద్ద మనిషితో పది లేదండి కావాలంటే ఐదు సర్దగలనంటూ మాంత్రికుడు టోపీలోంచి నోట్ల కట్టలు తీసినట్టుగా ఇన పెట్టి తెరిచి అందులోంచి కట్టలు కట్టలుగా కట్టిన డబ్బును లెక్కలేనట్టుగా ఖర్చు పెట్టేవాడు సంపాదించేది తినటానికి కాదటండి అనుభవించకపోతే ఈ సంపా సంపాదించేది ఎవరి కోసం చెప్పండి రేపు నేను చచ్చిపోయిన తర్వాత ఈ పిల్ల పెదవులు సరిగా తద్దినాలైనా పెడతారో లేదో అంటూ జోక్ వేసేవాడు ఆయనకి ఇంటికి ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో కూడా తెలియనట్టే ఉండేది నారాయణ వచ్చిన రెండు రోజుల తర్వాత భోజనం చేస్తున్న జగన్నాథం గారు ఎదురుగా నిలబడ్డ మేనలు చూశారు ఓరిని నారాయణ ఎప్పుడొచ్చావరా రైలుకా బస్కా అమ్మా నాన్న అంత బాగున్నారా ఏవ్రా నారాయణ కూడా భోజనం పడ్డించండి అంటూ హడావిడి చేయటం మొదలెట్టాడు నారాయణకి నవ్వొచ్చింది బాగానే ఉంది మీ సంబరం నారాయణ వచ్చి రెండు రోజులైతే ఇప్పుడైనా రావటం అంటూ అడుగుతారేమిటి అంటూ ఆయన భార్య నవ్వింది ఇంతకీ ఈ రెండు రోజుల నుంచి నారాయణ ఆయన పక్కనే ఉంటూ ఆయన ప్రతి చర్య శ్రద్ధగా గమనిస్తున్నాడు ఆయన అడిగినప్పుడల్లా ఇంట్లో నుంచి డబ్బు తీసుకొచ్చి చేతికిస్తూనే ఉన్నాడు జగన్నాథం గారు ఎంతో దర్జాగా బట్టలు వేసుకుని కార్లలో వచ్చే వాళ్ళని కూడా లెక్కలేనట్టుగా మాట్లాడటం ఆయన కేకలేస్తున్న కిక్కురు మనకుండా వాళ్ళు అవన్నీ భరించటం ఆయన జారీ చేసే ఆర్డర్లన్నీ క్షణాల్లో నెరవేరిపోతూ ఉండటం విత్సల విడిగా రెండు చేతుల డబ్బు ఖర్చు పెట్టే తీరు ఇవన్నీ చూసిన నారాయణకి ఇది ఒక సరికొత్త అనుభవం నారాయణకి ఇంటి దగ్గర సొంతానికంటూ ఎప్పుడూ డబ్బు ఉండేది కాదు ఏదైనా అవసరానికి భయపడుతూ తండ్రిని అడిగేవాడు పది రూపాయలు అడిగితే తండ్రి ఐదు రూపాయలు ఇచ్చేవాడు మిగిలినవి పై నెలలో కొందుగాన్లే అనేవాడు జగన్నాథం గారింట్లో పిల్లలు కూడా పది రూపాయల నోట్లను లెక్కలేనట్టుగా ఖర్చు చేయటం నారాయణకి విచిత్రంగా ఉండేది నారాయణ ఊరు తిరిగి వెళ్ళేటప్పుడు తన ఇన్నాళ్ళు బతికింది ఎంత అర్ధవిహీనమైన బ్రతుకో తను ఎన్నెన్ని సరదాలు ధనలోపం వల్ల కోల్పోతున్నాడో తెలిసినట్టయింది జీవితంలో మజా రావాలంటే ఎలా జీవించాలో దానికి ఒక పంచాక్షరి మంత్రం ఉందని బోధపడినట్టయింది అదే ధనదేవత అనుకున్నాడు ఇక నారాయణ సెలవులు ముగించి ఇంటికి తిరిగి వచ్చేసరికి పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి శంకరం పాస్ అయ్యాడు నారాయణ చలపతిల పరీక్ష పోయింది పరీక్ష పోయిన దిగులు కంటే ఎక్కువగా దిగాలు పడిపోయిన తల్లిని తండ్రిని చూసి నారాయణ మరింత నిరుత్సాహపడిపోయాడు ఒకరోజు తెల్లవారేసరికి ఊరంతా పొగలాగా గుప్పున ఒక వార్త వ్యాపించింది తాళ్ల సత్యానికి గుర్రపంద్యాల్లో ఆరు లక్షల రూపాయలు వచ్చాయట ఊరిలో ఏ వీధిలో ఏ షాపులో చూసినా ఏ మనిషి నోట విన్నా అదే మాట నారాయణకు పరీక్ష పోయిందన్న దిగులు ఆ ఈ వార్త కలిగిన సంచలనంతో కొంత సర్దుకుంది చలపతి మరో వారం రోజుల తర్వాత వచ్చాడు పరీక్ష పోయిందన్న విచారమే లేదు మంచి స్టైల్స్లో బట్టలు గుర్తించి తెచ్చుకున్నాడు అన్ అవన్నీ మేనమామ ప్రజెంట్ చేశాట తను చేసిన చూసిన రేస్ కోర్సు తిరిగిన జాగాలు చూసిన వింతలన్నీ కళ్ళ ముందు కదిలేటట్టుగా వర్ణించి చెప్పాడు చలపతి రాక నారాయణలో మిగిలిన విచారాన్ని పోగొట్టింది మిత్రులు ముగ్గురు వారం రోజుల పాటు సత్యనారాయణ తాళ్ల కొట్టు ముందు నుంచి తిరిగారు కొట్లో సత్యనారాయణ జాడలేదు పిచ్చయ్య మాత్రం కొట్లో కూర్చుని కనిపించాడు ఉబ్బిపోయిన బెలూన్ లాగా పిచ్చయ్య మహా సంతోషంగా ఉన్నాడు సత్యంగారు ఎప్పుడొస్తాడయ్యా అని అడిగాడు నారాయణ వచ్చేయాల్సింది ఈ పాటికి నన్నొస్తానని రాశాడు నిన్న రాత్రంతా ఏ కారు హారాన్ని వినిపించినా సత్యమే వచ్చాడేమో ఎదురు చూడటంతోనే సరిపోయింది అన్నాడు పిచ్చయ్య వరిని గొప్పలు తగలయ్య అన్న చలపతి మాటలు విని గుర్రుగా చూశాడు పిచ్చయ్య మరే వాగుడు వాగకముందే శంకరం నారాయణ చలపతిని అవతలకు లాక్కపోయారు నాలుగు రోజుల తర్వాత సత్యనారాయణ దిగాడు నల్లటి అంబాసిడర్ కారులో సరాసరి కారులో కొట్టు దగ్గరికే వచ్చాడు మనిషి ట్రింపుగా డ్రెస్ అయి ఉన్నాడు అప్పుడే మనిషిలో డబ్బు తెచ్చిన నిర్లక్ష్యం వల్ల మెల్లమెల్లగా ప్రవేశిస్తోంది రెండు రోజులు తాళ్ళ కొట్టు తిరణాలాగా తయారైంది ప్రతి వాళ్ళు రావటం సత్యనారాయణని అభినందించి అతని అదృష్టాన్ని పొగట్టం వివరాలన్నీ అడిగి తెలుసుకోవటం లోపల లోపలే అసూయపడుతూ ఓరి నీ సత్తిగా నీకెంత అదృష్టం పట్టిందిరా నత్ అనుకుంటూ తిరిగిపోవటం వారం రోజుల తర్వాత నారాయణ అటుగా వెళుతూ తాళ్ళకొట్టు వైపు చూశాడు సత్యనారాయణ సిగరెట్ కాలుస్తూ దర్జాగా కూర్చుని ఉన్నాడు గ్లాస్ కోల్ ఆల్చి పంచెలో తెలుగు సినిమా హీరోలా ఉన్నాడు నారాయణని చూస్తూనే చెయ్యూపి రమ్మన్నట్టుగా సైగ చేశాడు యావయ్య నారాయణ బా బాగున్నావా అంటూ పలకరించాడు భలే ఛాన్స్ కొట్టేశారండి గారు అన్నాడు నారాయణ ఆరాధనగా సత్యనారాయణ వైపు చూసి రా కూర్చో అంటూ కాగితంలో ఉన్న వేయించి కారం చల్లిన జీడిపప్పు గుప్పెడు నారాయణ చేతిలో బోసాడు స్థితి మారటంతో మరమరాలు కాస్త జీడిపప్పులోకి మారింది జేబులోంచి పది రూపాయల నోటు తీసి పిచ్చేయ వైపు విసిరేస్తూ గో గో గోల్డ్ ఫ్లాగ్ అని లోపలే పిచ్చేయ నోటు పుచ్చుకుని పక్క కోట్లోకి పరిగెత్తాడు నారాయణ కింద అక్కడి నుంచి ఓ ప్రశ్న మనసులో వేధిస్తోంది సత్యం గారు ఇంత డబ్బే ఏం చేసుకుంటారండి చెట్ట చివరికి అడిగేశాడు సత్యనారాయణ నోట్లో ఉన్న పళ్ళన్నీ ఊగిపోయేటట్టుగా నవ్వాడు బలే ప్రశ్న వేసేసి అవయా నారాయణకి అందులో అంత నవ్వవలసింది ఏముందో అర్థం కాలేదు నీ నీ నీకే వస్తే ను నువ్వేం చేస్తావు అంటూ అడిగాడు సత్యనారాయణ నారాయణకి వెంటనే జవాబు తట్టలేదు నిజమే తనకే అంత డబ్బు ఒక్కసారిగా వస్తే నారాయణ గుండె ఒక్క క్షణం వేగంగా కొట్టుకుంది అయోమయంలో పడ్డ నారాయణను చూసి సత్యనారాయణ నవ్వాడు నాన్న నా పని అట్టాగే ఉంది అన్నాడు చివరికి నారాయణకి ఎందుకో ఒక్కసారి సత్యనారాయణ తల్లిదండ్రులను చూడాలనిపించింది ఇదివరకల్లా ఇద్దరూ సత్యనారాయణకున్న చెడుల వాటిని చూసి తిట్టి ఏడ్చారు ఇప్పుడు అదే దారి తప్పి అదృష్టంగా మారి సత్యనారాయణ గళసీమను అలంకరించింది ఈ హఠాత్ ధన ప్రాప్తికి ఆ ముసలి వాళ్ళిద్దరూ సంతోషపడుతున్నారా దుఃఖపడుతున్నారా అన్న కుతూహలం కలిగింది నారాయణ ఇంటికి వెళుతూ సత్యనారాయణ ఇంటి దగ్గర ఆగి లోపలికి చూశాడు ఇంటి ముందర ఒక ఆరాగుంది మెడ నిండా నగలు దిగేసుకుని ఖరీదైన జరీ చీర పెద్ద ముడి చుట్టూ పూలు చుట్టుకుని ఉన్న ఒక లావుపాటి ఆవిడతో సత్యనారాయణ తల్లి సంతోషంగా కబుర్లు చెప్తోంది ఎప్పుడూ లేనిది లోపల నుంచి ముసలైన డబ్బు పెద్దగా వినిపిస్తోంది వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నట్టు రూఢి అయింది నారాయణకి డబ్బు సంపాదించే మార్గం ఏదైనా పర్వాలేదు జీవితంలో సంతోషంగా సుఖంగా ఉండటానికి మాత్రం డబ్బు ముఖ్యం అనుకున్నాడు నారాయణ ఇంటికి రాగానే తల్లి పక్కింటి వాళ్లతో అనటం వినిపించింది నారాయణకి సత్యనారాయణ భార్య పెళ్ళైన ఐదేళ్ల తర్వాత అత్తారింటికి వచ్చేసిందట ఇక శంకరం కాలేజీలో చేరిపోయాడు నారాయణ చలపతి సెప్టెంబర్కి కట్టి మళ్ళీ తప్పారు మార్చికి కట్టి అలాగో పాస్ అయ్యారు సత్యనారాయణ శ్రీనివాసపురంలో వెయ్యిగా స్థలంలో బ్రహ్మాండమైన మేడ కట్టించాడు అన్ని హంగులతోనూ మేడ పూర్తయిన రోజున ఊళ్ళోని పెద్దలందరికీ ఘనమైన విందు చేశాడు గజలక్ష్మి సదనం రాసి ఉన్న తెల్లని పాలరాతి పలకాన్ని గేటుకి తాపడం చేయించాడు సత్యనారాయణ భార్య ఆ పాలరాతిని చూసుకుని మురిసిపోయిందట ఆవిడ పేరు గజలక్ష్మి మరో ఏడాది గడిచింది నారాయణ చలపతి కాలేజీలో మొదటి సంవత్సరం పూర్తి చేశారు శంకరం బీఏలో చేరాడు సత్యనారాయణ వాళ్ళ వార్డులో కౌన్సిలర్గా నిలబడి గెలిచాడు మెయిన్ రోడ్డు మీద సత్యనారాయణ సిల్క్ ప్యాలెస్ అంటూ ఒక వస్త్ర దుకాణం వెలిసింది దాని ఓనరు తాళ్ళ సత్యనారాయణే పెద్ద కాలం రోడ్డు మీద సత్యనారాయణ టింబర్ డిపో అని వెలిసింది దానికి ఓనర్ కూడా సత్యనారాయణే పూర్వపు తాళ్ళ కొట్టు సత్యం బ్రత్కు పూర్తిగా మారిపోయింది సత్యం సత్యగా అనే వాళ్ళంతా గౌరవంగా బాబు సత్యనారాయణ అంటూ గౌరవంగా పిలుస్తున్నారు కౌన్సిలర్ సత్యనారాయణ గారు అంటున్నారు అతనితో పని ఉన్న వాళ్ళంతా సత్యనారాయణ వేషం మారింది హోదా మారి పెరిగింది ఫ్రెండ్స్ సర్కిల్ మారింది నలుగురిలోనూ గౌరవం పెరిగింది ఊళ్ళోని పెద్దవాళ్ళు అనబడే వాళ్ళంతా సత్యనారాయణతో స్నేహం కలిపారు కార్లలో తప్ప తిరగడు ఖరీదైన సిగరెట్లు తప్ప కాల్చడు మణత నలగని బట్టలు తప్ప మరొకటి తొడగడు గుర్రపు బంధాల వ్యసనం మరింత పెరిగింది అయినా అతను ఇప్పుడు తల్లిదండ్రులు తిట్టడం చేపించటం చేయటం లేదు బాబు అలవాటు తగ్గించుకోరా సత్యం లక్ష్మీదేవి చాలా చపలమైందిరా ఎట్టా వచ్చిందో అట్టాగే పోయే గుణం ఉన్నది ఉన్నది జాగ్రత్త చేసుకుని ఇంకా జోలికి పోకు ఆయన అంటూ తల్లి నచ్చ చెప్పబోయింది కొడుకు అయిష్టాన్ని గమనించి మారు మాట్లాడకుండా ఊరుకుంది సత్యనారాయణ ఎంత మారినా అతని దగ్గర నారాయణ చనువు మాత్రం తగ్గలేదు నారాయణ సరాసరి సత్యనారాయణ సిల్క్ ప్యాలెస్లోకి వెళ్ళిపోతాడు సత్యనారాయణ ఆ సమయానికి అక్కడుంటే కుర్చీ తెప్పించి వేసి నారాయణ కూర్చోబెడతాడు చల్లటి గోల్డ్ తెప్పించిస్తాడు ఏ ఏంటి కబుర్లు నారాయణ అంటూ చిరునవ్వుతో పలకరిస్తాడు సత్యనారాయణ ఒంటి నుంచి వెదజల్లుతున్న సెంటు సువాసల్ని ఆగ్రానిస్తూ ఫ్యాన్ కింద చల్లటి గోల్డ్స్ పడదాగుతున్న నారాయణకి తాను స్వర్గం వచ్చానా అన్న అనుమానం కలుగుతూ ఉంటుంది చుట్టూ నిగనిగలాడే ముచ్చటైన బీరువాలు వాటి నిండా కనువిందు చేస్తూ తలతళ మెరుస్తూ రకరకాల బట్టలు తెల్లగా మెరిసిపోతున్న కౌంటరు కొట్టు నిండా కిటకిటలాడుతూ రకరకాల మనుషులు వీటన్నిటినీ నారాయణ ఆశ్చర్యం నిండిన కళ్ళతో చూస్తూ ఉంటాడు జీవితంలో తను కూడా ఎప్పుడైనా ఇలాంటి జీవితాన్ని అనుభవించగలడా లేకపోతే తండ్రిలాగానే మున్నూట అరవై రోజులు గాడిద చాకరీ చేస్తూ చాలీ చాలని జీతంతో చస్తూ బ్రతికి ఆ జీవితమే తన మొహాన రాసిపెట్టుందో ఏమైనా సరే ఏనాటికైనా తను సత్యనారాయణలాగా దర్జాగా బ్రతుకుతాడు కానీ తండ్రిలాగా ఆ బండెడు బరువు మోస్తూ ఆ సార విహీనమైన జీవితాన్ని మాత్రం గడపలేడు అనుకుంటూ ఉంటాడు నారాయణ సత్యనారాయణకి నారాయణ మొహంలోని ఆరాధన కళ్ళల్లోని ఆ తన్మయత్వం తన ఎదుగుదలకు కొలమానం అనిపించింది నారాయణ బుర్రలో మెదులుతున్న ఆలోచనల్ని పసిగట్టినట్టుగా చిరునవ్వు నవ్వేశాడు తృప్తిగా మనిషికి ధన సంపదలు ఉండగానే తృప్తి కలగదు వాటిని చూసి నలుగురు ఈర్షపడినప్పుడే తృప్తి కలుగుతుంది సత్యనారాయణకు అలాంటి తృప్తి నారాయణ దగ్గర దొరికేది నేనే నేను పట్నం పోతున్నా నా నారాయణ నువ్వు 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 కూడా వస్తావా అన్నాడు రోజున నారాయణ ఎగిరిగి పని తీసినంత పనిచేసి అండి అన్నాడు కాక కారులో వెళ్తున్నా నువ్వు కూడా రా అన్నాడు సత్యనారాయణ నారాయణ వెంటనే ఒప్పుకున్నాడు తండ్రితో అక్కగారి ఊరు వెళ్తున్నానని మొదటిసారిగా అబద్ధం ఆడి సత్యనారాయణ వెంట మద్రాసు వెళ్ళాడు సత్యనారాయణకి వందిగామాద బృందం ఎక్కువైంది నారాయణ లాంటి మరో నలుగురిని వెంటేసుకుని మద్రాసు అంతా తిప్పి చూపించాడు నారాయణకి ముఖ్యంగా నచ్చింది రేస్ కోర్స్ అక్కడ మంచినీటి ప్రవాహంలా ప్రవహిస్తూ క్షణాల్లో చేతులు మారిపోతున్న డబ్బు నారాయణ కళ్ళను మెరుబిట్లు కొలిపింది ఆ జనం ఆ ఉషారు ఆ కేకలు ఆ ఆదురుద పోగొట్టుకున్న వాళ్ళ ఏడుపు మొహాలు గెలిచిన వాళ్ళ సంరంభం అదొక విచిత్ర ప్రపంచం అలా చాలాసేపు అదే ఆ కాసేపు అదే నిజ ప్రపంచం అక్కడున్న కాసేపు జీవితంలోని ఏ బాధలు భయాలు గుర్తుకురావు సత్యనారాయణ పక్కనే ఉండి అన్నీ గమనిస్తున్నాడు నారాయణ ఆసారి సత్యనారాయణ పదివేల రూపాయలు గెలుచుకున్నాడు ఆ నోట్ల కట్టలు చూసి నారాయణ ఉక్కిరి అయిపోయాడు ఖుషీగా జల్సాగా ఖర్చు పెడుతున్న సత్యనారాయణ కొత్త వ్యక్తిలా కనిపించాడు నారాయణ కళ్ళకి ఏమైనా సరే తను మాత్రం పైసా పైసాకు పీక్కు చచ్చే జీవితం మాత్రం గడపలేడు కాకిల కాలం బ్రతికే కంటే హంసల అరగడి అయినా చాలన నిశ్చయానికి వచ్చాడు తిరుగు ప్రయాణంలో శారద వాళ్ళ ఊరిలో ఒక పోటుండి వచ్చాడు తండ్రికి తన అబద్ధం తెలిస్తే కోపంతో ఉగ్రుడవుతాడని తెలుసు నారాయణకి రోజులు వారాలు నెలలు సంవత్సరాలని తనలో కలుపుకుంటూ కాలచక్రం గిర్రం తిరుగుతూనే ఉంది మరొక ఐదు సంవత్సరాలు గడిచాయి శంకరం బీఏ పూర్తి చేసి ఎల్ఐసిలో ఉద్యోగం సంపాదించుకున్నాడు చలపతి ఇంటర్ పూర్తి కాకుండానే చదువుకు సస్తి పలికాడు నారాయణ బీఏ డిగ్రీతో కుస్తీ పట్టి ఫలితం లేక వదిలేశాడు సత్యనారాయణ మున్సిపల్ చైర్మన్ అయ్యాడు ఇక వసుంధర అదేవి వీక్లీ చదువుతూ తన గదిలో ఫోమ్ బెడ్ మీద పడుకొనుంది మమ్మీ కేకలు పెడుతూ పైకొచ్చాడు చలపతి చలం ఏమిటి నా కేకలు ఇక్కడున్నా ఇలా అంటూ పిలిచింది ఆవిడ చలపతి తల్లి గదిలోకి వచ్చి హాయ్ మమ్మీ నువ్వు ఇక్కడున్నావా నీ కోసం ఇల్లంతా వెతికాను ఆవిడ ప్రేమగా కొడుకు వీపు నెమరి నిమిరింది ఏమిటి బాబు ఏం కావాలి మమ్మీ నాకో వెయ్యి రూపాయలు కావాలి పది పైసలు కావాలన్నంత తేలిగ్గా అడిగాడు చలపతి వెయ్యి రూపాయల మొన్ననే కదా ఎనిమిది వందలు కావాలని బట్టికి అంత క్రితం వారం వెయ్యి రూపాయలు పట్టుకెళ్ళావు అబ్బాయి ఏమిటి మమ్మీ నువ్వు కూడా డాడీకి మళ్ళీ క్రాస్ ఎగ్జామింగ్ చేస్తావు నువ్వు ఇల్లు కదలవు నీకు బయట ప్రపంచం సంగతి ఏం తెలుస్తుంది అలా ఓసారి బయటకు వచ్చి చూడు ధరలు ఎలా మండిపోతున్నాయో సినిమా టిక్కెట్ నాలుగు రూపాయలు చేసి పారేశారు ట్యాక్సీ రేట్లు పెంచేశారు డ్రింక్స్ ధర పెరిగిపోయింది ఆఖరికి పుచ్చు బెండకాయలు కిలో నాలుగు రూపాయలట ఉపన్యాసం దంచేశాడు అబ్బబ్బా సరేరా ఇంతగా నీకు డబ్బెందుకు వసుంధరాదేవి కళ్ళు కళ్ళజోడు సవరించుకుంటూ అంది మద్రాసు వెళ్లాలని రాజ్యం రమ్మనమని లెటర్ రాసిందని బొంకాడు చలపతి తల్లి సంతోషించింది కానీ ఆవిడ దగ్గర డబ్బు లేదు తండ్రిని అడగమంది తాను తోడొస్తానంది చలపతికి కొండంత ధైర్యం తల్లి అండం చూసుకుని చకచక మేడమెట్టు దిగి తండ్రి గదిలోకి రాగానే అడుగులు ఆగిపోయాయి తన రాకను సూచిస్తూ మెల్లగా తగ్గాడు టేబుల్ ముందు కూర్చుని ఎవరు లెక్కలు చూసుకుంటున్న రాజేశ్వరరావు తలెత్తి చూసి మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు చలపతి టేబుల్ దగ్గరగా వచ్చి డాడీ నాకు వెయ్యి రూపాయలు కావాలి ఆయన చటక్కున తలెత్తి కొడుకు వైపు నిదానంగా ఒక క్షణం చూసి మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు చలపతికి తండ్రితో మాట్లాడాలంటే భయం ఆయన చిటికి చిటికి ఏదో ఒకటి తేల్చడం ఆయన దగ్గరకు వచ్చేసరికి చలపతికి మాటల్లో ఫోర్స్ కాస్త తగ్గిపోతుంది నిస్సహాయంగా చూస్తున్న చలపతికి సహాయంగా వసుందరాదేవి లోపలికి అడుగుపెట్టింది వాడేమిటో అడుగుతున్నాడు విన్నారా అందామిట ఆయన తలెత్తి ఓహో నువ్వు వచ్చావు అన్నట్టు ఒక చూపు చూసి విన్నాను ఎందుకని అడుగుతున్నాను అంటూ మళ్ళీ తన పని దాన్ని చేసుకుంటున్నాడు ఆవిడ మనుషుల్లోని నిర్లక్ష్య వైఖరిని ఎంత మాత్రం భరించలేదు భర్త ధోరణి చూసి కోపం పొంగుకొచ్చింది ఎందుకేవిటి బయట తిరిగే మగపిల్లాడికి ఎన్నో ఉంటాయి వాడేమైనా ఆడపిల్ల కనుక నా ఇల్లు కదలకుండావు మూల కూర్చోటానికి ఎందుకు ఏమిటి అంటే ఏం చెప్తాడు అందావిడ నువ్వు చెప్పింది బాగానే ఉంది వాడి సంపాదన వాడు ఎలా ఖర్చు పెట్టుకున్నా నేను అడగను కానీ ఇవ్వాల్సింది నేను కాబట్టి ఎందుకో కారణం తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉందనుకుంటాను అన్నాడు ఆయన కాంత్ శాంతంగా తల ఎత్తకుండానే చలపతి మొహం ఎర్రబడింది వసుంధర అదివి ముక్కు పుటాలు అదిరాయి కోపంతో మీకు మీ వ్యాపారము బిజినెస్ మిల్లులు ఇవి తప్ప మరోటి ఏది బుర్రకెక్కదా పెళ్ళాం పిల్లలు ఎలా పోయినా మీకు అక్కర్లేదు అన్నమాట అంతేనా అబ్బబ్బా వస్సు నేనేమన్నానని ఇంత రార్థాంతం చేస్తావు వాడికి అంత డబ్బెందుకో అడిగాను తప్ప అని ఆయన విసుగ్గా పుస్తకాలు మూసి టేబుల్ మీద పడేశాడు మీరు ప్రతిదానికి ఇలాగే ఆరాలు తీస్తుంటే వయసు వచ్చిన పిల్లాడు ఎంత అభిమానపడతాడో ఎప్పుడైనా ఆలోచించారా మీ బుర్ర ఎప్పుడు లెక్కల్లో తప్ప మరి దేంట్లోనూ పంచేదే ఆవిడ కోపం క్షణ క్షణానికి పెరుగుతోంది వయసు వచ్చిన పిల్లవాడు కనుకనే వాడి బాధ్యత వాడికి గుర్తు చేస్తున్నాను చదువు సంధ్య లేకుండా కానీ సంపాదించే తెలివితేటర్ లేకుండా వీడు వేలకు వేలు డబ్బుతో చేసే ఘనకార్యం ఏమిటి అని అడుగుతున్నాను అసలు వాడిలా పాడైపోవటానికి కారణం ఎవరో తెలుసా నువ్వు క్షణక్షణం వాడిని వెనకేసుకొచ్చి వాడే వెదవ పనులన్నీ కప్పి పెడుతున్న నువ్వు వాడికి చదువు ఎందుకు అంటలేదో తెలుసా నువ్వు నీ గారాభం పాతికేళ్ళు వస్తున్నా వాడికి తన కాళ్ళ నిలబడాలన్న జ్ఞానం ఎందుకు కలగలేదో తెలుసా నువ్వు నీ కారాబంకు వాడు బయట తిరిగి చేసే ఘనకార్యాలేమిటో ఏనాడన్నా తెలుసుకున్నావా రాజేశ్వరరావు అలా గట్టిగా కోపంగా మాట్లాడగానే వసుంధరా తను తగ్గక తప్పదని తెలుసు గొంతును మృదువుగా మార్చి అంది వాడు పాడు చేయటానికి డబ్బు అడగల మా అన్నయ్య గారింటికి వెళ్దాం అనుకుంటున్నాడు రాజ్యం రమ్మని రాసిందట అందావిడ ఆయన నమ్మలేనట్టుగా చూశాడు ఏమిటి రాజ్యం వీడిని రమ్మని రాసిందా భలే ఎందుకు అంటూ నవ్వాడు ఆయన ఎందుకేమిటి మీకు అసలు ఏదీ అర్థం కాదు మా అన్నయ్య రెండు చేతుల సంపాదిస్తున్నాడు వద్దన్న కొద్ది డబ్బు వచ్చి పడుతోంది వాడికి కొడుకైనా కూతురైనా అదొక్కతే రేపు ఆస్తి పాస్తులు అన్నిటికీ అధికారిని అదే కదా ఆ రాజ్యాన్ని మనవాడికి ముడిపెట్టేస్తే మా అన్నయ్య ఆస్తి అంత మనదే అవ్వదో ఈ మాత్రం ఆలోచన లేకపోయాక ఎంత వ్యాపారం చేసి ఏం ప్రయోజనం అదేమో వాడిని రమ్మని రాసిందట మగపిల్లాడు చేతిలో రూపాయి డబ్బులు లేకుండా వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తాడు వాళ్ల తాహతకు తగినట్టుగా ఖర్చు పెట్టకపోతే వీడిని అసలు కాతర చేస్తుందా ఆ రాజ్యం అసలే దానికన్నీ మా అన్నయ్య పోలికలు మీరేమో ఈ వరుస ప్రతిదానికి లెక్కలో పత్రాలంటూ రాజేశ్వరరావు ఇంకా ద్వైద భావంలోనే ఉన్నాడు భార్య చెప్పింది నిజంగా నమ్మాలా వద్దా అన్నట్టుగా తను ఎంత కంటసోషపడినా చివరికి భార్యదే పై చేయి అని ఆయనకు తెలుసు ఆవిడ వైపు ఒక క్షణం చూసి గాడ్రేజ్ బీరువా తెరిచి వెయ్యి రూపాయలు తీసుకొచ్చి భార్య ముందు పడేశాడు నోట్లని తీసుకుపో నువ్వు నీ కొడుకు ఏ గంగలో దూకినా సరే అంటూ గట్టిగా అల్మరా తాళం వేశాడు తల్లి అందించిన నోట్లని భద్రంగా జేబులో పెట్టుకున్నాడు సంతోషంగా థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు రాజ్యం ఈసారికి నా అవసరం గడిపావు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ ఎక్కడో ఉన్న రాజ్యానికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఇక శంకరం మొదటి నెల జీతం అందుకున్న రోజు ఆ ప్యాకెట్ని చూసి సంతోషంతో ఉబ్బిపోయాడు ఆప్యాయంగా గుండెల కానించుకుని జేబులో పెట్టుకున్నాడు శంకరం తల్లి ప్రేమ కానీ తండ్రి ఆదరణ కానీ ఎరగడు అతనికి తెలిసిందల్లా తమను తల్లి కన్నా మిన్నగా చూసే మామ మాత్రమే శంకరం ఇంటికి వచ్చేసరికి సరాసరి మా అమ్మ దగ్గరగా వచ్చాడు శాంతమ్మ నేల మీద కూర్చుని పత్తితో ఒత్తులు చేస్తోంది శంకరం వచ్చి ఆవిడ రెండు చేతులతోనూ చుట్టేశాడు బెత్తర చూసింది ఒరే ఒరే ఏవిట్రా ఇది వదులునైనా ముసల్దాంతోనా నీ సరసాలు అంటూ ప్రేమగా కేక వేసింది శంకరం ఆవిడ గుప్పిట తెరిచి జీతం ఉన్న కవరు ఆవిడ చేతిలో పెట్టి గుప్పిట మూసేశాడు ఆవిడ కాళ్ళ మీద తలపెట్టి ఆ కాళ్లను భక్తిగా కళ్ళకద్దుకున్నాడు ఏవిట్రా ఇది శంకరం నా మొదటి నెల జీతం మామ అంటున్న శంకరం గొంతు బొంగురుపోయింది శాంతమ్మ కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి ఆవిడ ఎండిపోయిన తన చేతుల్ని చాచి శంకరాన్ని దగ్గరకు తీసుకుంది తన పంచె కొంగుతో శంకరం కాళ్లను కళ్ళను అద్దింది శంకరం ఆవిడ రెండు చేతుల్ని ప్రేమగా తన చేతుల్లోకి తీసుకుని కళ్ళ మీద ఉంచుకున్నాడు మామ నీ రుణం మేము ఎలా తీర్చుకోగలం అంటున్న శంకరాన్ని చూసి నవ్వింది ఆవిడ అయితే నా రుణం తీర్చుకుని నన్ను పంపేయాలని చూస్తున్నావేమిటి శంకరం అందామిడ నీది తీర్చుకోలేని రుణం మామ్మ తల్లి తండ్రి లేక బంధువులందరం వదిలేసిన ఇద్దరు అనాథ బిడ్డల్ని ఇంత వాళ్ళం చేశావు నువ్వు తిన్నావో పస్తులే ఉన్నావో ఏనాడు మాకు ఆకలి బాధ లేకుండా చేశావు నీ నీడలో పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం ఈనాడు మేము ఇలా ఉన్నామంటే ఇదంతా నీట్ సెలవే మామ్మ మాకు తల్లి తండ్రి దైవం అన్నీ నువ్వే శంకరం ఆవిడ్ని తన చేతుల్లోకి తీసుకుని మెల్లగా అన్న మాటలకు మా అమ్మ చలించిపోయింది వడలిపోయిన బుగ్గల మీదుగా కన్నీరు ధారలు కట్టింది ఇది మీ అదృష్టం మీ అదృష్టం కాదురా శంకరం నాది ఒకే ఒక్క క్షణంలో కట్టుకున్న భర్తని కన్నబిడ్డల్ని గంగమ్మ తల్లి తన గర్భంలో కలిపేసుకుంది భగవంతుడా నన్ను మాత్రం ఎందుకు బతికించావరా నాయన అని ఏడుస్తూ ఉంటే ఆ దేవుడే జాలిపడి మీ ఇద్దరిని నాకు అప్పచెప్పాడు చచ్చి ఏం సాధిస్తావో పసిబిడ్డల్ని పెంచి పెద్ద చేయి నీ జీవితం తరిస్తుంది అని ఆ భగవంతుడే చెప్పినట్టు అనిపించింది నేను పోగొట్టుకున్న ఆనందాన్ని నాకు పంచిపెట్టిన దేవుళ్ళురా మీ ఇద్దరు నేను కాదు దేవతని మీరు అని శాంతమ్మ కంఠం భారంతో పెగలలేదు మల్లెపూలు వడిలో పోసుకుని వచ్చిన గిరిజ ఇద్దరిని ఆ స్థితిలో చూసి కంగారుగా పిలిచింది మామా అన్నయ్య ఏమైందర్రా ఇద్దరు అలా మోగపోయిన విగ్రహాల్లో కూర్చున్నారు అంటూ దగ్గరగా వచ్చింది శాంతమ్మ కళ్ళు తుడుచుకుంది శంకరం ఇచ్చిన డబ్బు కవర్ని గిరిజకు చూపిస్తూ ఇది దాయవే గిరిజ శంకరం మొదటి జీవ జీతం అందులో వచ్చి పది రూపాయలు తీసి విడిగా పెట్టు ఒరే శంకరం ఈసారి ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు ఆ డబ్బు ఆ డిబ్బెన్లో వేయి ఆవిడ గిరిజ మూతి ముడుచుకుని అన్నగారి వైపు కోపంగా చూసింది చూసావా మా అమ్మ అన్నయ్యకి నువ్వంటేనే ప్రేమ తన మొదటి జీతంలో నాకేదైనా కొని ఉందేమో చూసావా అంతా తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టేశాడు అంటూ గిరిజను చూసి మా అమ్మ శంకరం నవ్వేశారు కోపం ఎందుకే గిరిజ రేపు వాడి సంపాదన అంతా దాచి నీ పెళ్ళి చేయాల్సింది వాడే కదా అందావిడ ఆ పెళ్ళి తర్వాత చేస్తాడు కానీ ముందర నాకు మంచి పెన్ను కొని మనం ఎందుకమ్మా గిరిజ నువ్వు కూడా రచయిత్రి అయిపోతావా ఏమిటి అంటూ భయం నటిస్తున్న అన్నగారిని చూసి గిరిజ నవ్వేసింది అలాగే నవ్వి హేళంచేయి రేపు ఒక రచయిత్రే మీ వదిన గారు కూడా వదిన గారుగా రాకపోతే చూడు అంది మా వదిన గారిగా వద్దమ్మా చెల్లెలు నాకు వంట చేయటం రాదు అన్నాడు బెంగగా ఫోన్లే నీకు వంట నేర్పించిన తర్వాతే ఆవిడ రాసుకోమని చెప్తాలే అంది గిరిజ నవ్వుతూ మా అమ్మ అన్నయ్యతో చెప్పు పెన్ను కావాలని అంది మా అమ్మ మూడు నెలల్లో నాలుగు పెన్నులు పాడు చేసింది ఇలా అయితే ఎలా మా అమ్మ గిరిజను కవ్విస్తూ అన్నాడు శంకరం అనా కానీ పెన్నులైతే పాడవే ఒక మంచి పెన్ను బట్టరమని చెప్పు మామా వాళ్ళిద్దరు వాదన చూసి శాంతమ్మ ముచ్చటగా నవ్వింది నా సిఫారసు ఎందుకే మధ్యలో నేను వాడున్నాను రేపు ఉంటానన్న నమ్మకం ఏముంది నేను పోయినా కూడా ఇలాగే కీచులు ఆడుకుంటారేమర్రా మీరు ఒరే శంకరం నీకు ఇప్పుడే చెప్తున్నాను దాని మనసుకు కష్టం కలిగేటట్టుగా ఎప్పుడూ ప్రవర్తించకు తెలిసిందా దానికి తండ్రి తండ్రివైనా అన్నవైనా నువ్వే గిరిజ నీకు కూడా చెప్తున్నా గుర్తుంచుకో వాడికి ప్రపంచంలో ఎవరూ లేరు నువ్వు తప్ప ఒక్కగానొక్క తోబుట్టువి వాడి మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత నీదే తెలిసిందా అంది శాంతమ్మ ఆవిడ అప్పగింతలకి గిరిజ శంకరం పక్కపక్క నవ్వారు మా ఇద్దరికి తోడు నేడా అన్నీ నువ్వే మా అమ్మ లే నాకు ఆకలిస్తోంది నువ్వు చేసుకున్న పలహారం ఏదైనా అట్టి పెట్టావా నాకు అంటూ శాంతమ్మని లేపి లోపలికి తీసుకుపోయాడు శంకరం మా అమ్మ పూలు కట్టి వస్తున్నాను అంతా వాడికే పెట్టేకు నాకు కూడా అట్టిపెట్టు అంటూ కేక పెట్టింది గిరిజ పూలు గుచ్చుతూ ఆ రాత్రి శాంతమ్మ గిరిజను శంకరాన్ని వెంట పెట్టుకుని శివాలయానికి వెళ్ళింది పార్వతి అమ్మవారికి కుంకుమ పూజ చేయించి తిరిగి వచ్చారు ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయిన శంకరానికి కానీ గిరిజనకు కానీ త్వరగా మెలకు రాలేదు ఎండ మొహం మీద పడి ఉలిక్కిపడి లేచిన శంకరం ఇంకా మా అమ్మ లేవలేదా ఏం చెప్పమా లేకపోతే నన్ను అంతసేపు ఇచ్చేది కాదే అనుకుంటూ మా అమ్మ పక్క దగ్గరికి వెళ్ళాడు శాంతమ్మ నిండా ముసుగు పెట్టుకొని నిద్రపోతోంది శంకరం ఆతృతగా వంగి దుప్పట తీస్తూ మామ ఒంట్లో బాగలేదా ఎంతసేపు పడుకున్నామే అంటూ ఒంటి మీద చేయి వేసిన వాడు కాస్త మా అమ్మ అంటూ గట్టిగా కేక పెట్టాడు ఉలిక్కి పడి లేచిన గిరిజ కంగారుగా శంకరం దగ్గరికి వచ్చింది ఏమైంది అంటూ శాంతమ్మ మీద చేయి వేసిన గిరిజ చల్లటి లాంటి శరీరం చేతికి తగలగానే చప్పున చేతిని వెనక్కి లాక్కుంది శాంతమ్మ ఇహలోకంలో తాను వచ్చిన పని పూర్తయిపోయినట్టుగా ప్రశాంతంగా నిద్రపోతోంది ఆ మొహంలో బాధ కానీ వేదన పడిన చిహ్నాలు కానీ లేవు అంతులోని తృప్తి నిండి ఉంది శాంతమ్మ శరీరం మీద పడి పసిపిల్లలకు మళ్ళీ ఏడుస్తున్న అన్నా చెల్లెళ్ళని చూసి ఇరుగు పొరుగు కళ్ళు కూడా చెమర్చాయి ఎంత అదృష్టవంతురాలో రోగం రొచ్చుతో తీసుకోకుండా హాయిగా ఒక్క క్షణంలో కన్ను మూసింది ఎంత పుణ్యాత్మురాలో అంటూ నలుగురు తలవ పని చేస్తూ శాంతమ్మ అంతిమయాత్రకు సన్నాహాలు చేశారు ఈ వార్త తెలిసిన నారాయణ చలపతి వెంటనే వచ్చారు స్నేహితుడికి అండగా నిలబడి కావాల్సిన సహాయం చేశారు అంతిమయాత్రకు తరలి వెళ్ళిపోతున్న శాంతమ్మ గారి ముందుగా నిప్పుకొండతో నడుస్తున్న శంకరాన్ని చూసి వెక్కి వెక్కి ఏడుస్తున్న గిరిజని పార్వతమ్మ గారు ఓదార్పు మాటలతో ఓరడించసాగింది ఇక నారాయణకు అర్హత సరిపోతుంది అని అనుకున్న ఉద్యోగాలన్నిటికీ దరఖాస్తులు పెట్టిస్తున్నారు సుందరయ్య గారు చివరి దశలో తమకు చేదోడుగా ఉండి ఉద్ధరిస్తాడు అనుకున్న నారాయణ ఇప్పుడు ఆయనకు ఒక పెద్ద సమస్యగా తయారయ్యాడు నారాయణ కాలేజీ చదువు మానేసి నాలుగేళ్ళు అవ్వస్తోంది ఇంతవరకు ఏ ఉద్యోగం రాలేదు ఇదంతా తమ కర్మేనా లేక దేశంలో నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉందో ఆయనకు అర్థం కావట్ల నారాయణతో పాటుగా చదివిన కుర్రాళ్ళంతా ఎంతమందో చిన్నదో పెద్దదో ఏదో ఉద్యోగంలో చేరిపోయారు కొంతమంది పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు నారాయణ కర్మే ఇలా ఉందని పార్వతమ్మ గారు బాధపడటం అలవాటైపోయింది పేపర్ చూస్తున్న సుందరయ్య గారు ఒక చోట కనబడిన ప్రకటనను చూసి తటాలను లేచి కూర్చున్నారు నారాయణ అంటూ కేకేశారు పిల్లిలాగా నడుస్తూ నారాయణ వచ్చాడు ఇదిగో ఇది చూసావా అంటూ పేపర్ చూపించాడు హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో క్లర్క్ పోస్టుకు పడిన ప్రకటన అది సీతారామయ్య గారు ఆ కంపెనీ డైరెక్టరు మనకు దూర బంధువు అవుతాడు వెంటనే అప్లై చేయి నేను ఆయన కలుసుకుని ఏదైనా తంటాలు పడతాను అన్నారాయణ నారాయణ చేత వెంటనే దరఖాస్తు పంపించి ఆయన వెంటనే హైదరాబాద్ వెళ్ళి ఆ కంపెనీ డైరెక్టర్ అయిన సీతారామయ్య గారిని కలుసుకున్నారు తమ దూరపు బంధుత్వాన్ని గుర్తు చేసి తన ప్రస్తుత పరిస్థితులన్నీ వివరించి ఎలాగైనా నారాయణకు ఆ ఉద్యోగం వచ్చినట్టు చూడమని ప్రాధేయపడ్డారు సీతారామయ్య గారు బాగా ఎదురు దెబ్బలు తిని పైకొచ్చిన మనిషి ఆయన ఇలాంటి కష్ట నిష్ఠురాలన్నీ బాగానే అర్థం చేసుకోగలరు సుందరయ్య గారి స్థితి విని జాలి కలిగింది పైగా నారాయణకు ఉన్న అర్హతలు ఆ ఉద్యోగానికి సరిపోతాయి కనుక తాను తప్పక సహాయం చేస్తానని మాటిచ్చారు ఆయన కొండంత సంతోషంతో తిరిగి వచ్చారు సుందరయ్య గారు ఎలాగో వంద రూపాయలు అప్పు పట్టుకొచ్చి నారాయణకి నారాయణకిచ్చి ఇంటర్వ్యూ నాటికి హైదరాబాద్ పంపించారు ఎప్పటికప్పుడు దరఖాస్తులకి ఇంటర్వ్యూలకి అయ్యే ఖర్చు ఆయనకి తలకు మించిందిగా ఉంటుంది ఈసారి కొడుక్కి ఉద్యోగం వచ్చేసినట్టే అని ఆయన భావిస్తున్నారు కనుక ఇంకా ఈ బెడద ఉండదురా బాబు అనుకుంటూ నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు నారాయణ హైదరాబాద్ వెళ్ళక వెళ్ళాడు తిరిగి వచ్చాడు ఎన్నాళ్ళైనా ఉద్యోగం వచ్చిన జాడ మాత్రం లేదు ఒకరోజు సీతారామయ్య గారి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చూసి సుందరయ్య గారు నిలువున కుప్ప కూలినట్టు నారాయణ ఇంటర్వ్యూకి రాని కారణం తనకు తెలియదని అతనికి మరేదైనా మంచి ఉద్యోగం వేరే చోట దొరికింటుందని ఆశిస్తున్నానని ఆయన రాశారు సుందరయ్య గారిలో కోపం నిరాశ పెనవేసుకుని ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డారు తను ఇంత శ్రమపడి ఏర్పాట్లు చేసి వస్తే నారాయణ అసలు ఇంటర్వ్యూకే వెళ్ళలేదట ఎంత మోసం నారాయణ ఎందుకు ఇలా చేశాడు ఇలా జరిగింది ఇప్పుడేనా ఇంతకుముందు కూడా ఇలాంటి నాటకమే ఆడుతూ వచ్చాడా నారాయణ అంటూ గావు కేక పెట్టారు ఆ కేక విని రావటానికి నారాయణ ఇంట్లో లేడు అసలు నారాయణ ఇంటి పండు ఉండటమే చాలా అరుదుగా ఉంటుంది ఎక్కడ తిరుగుతున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి అంతుబట్టని విషయం ఎప్పుడో ఇంటికి వస్తాడో వచ్చిన వెంటనే వెళ్ళిపోడన్న నమ్మకం లేదు ఏది అడిగినా నారాయణ మౌనమే సమాధానం అన్నిటికీ నారాయణ అంటూ ఉగ్రస్వరూపంతో సుందరయ్య గారు పిలిచే సమయానికి ఆయన ఇంట్లో లేడు కాస్మోపాలిటన్ క్లబ్లో చలపతితో కలిసి రంజైన పేకాట మధ్యలో ఉన్నాడు సుందరయ్య గారు తన కోపాన్ని తనలోనే దిగమింగుకుంటూ నిస్సహాయంగా పడకుర్చీలో కుర్చీలో వాలి మనసును పరుచుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు టెలిగ్రామ్ అంటూ ఎర్ర సైకిల్ మెసేంజర్ కేకతో కళ్ళు తెరిచి చూశారు వణికే చేతులతో సంతకం చేసి కవర్ తెరిచి చూసిన సుందరయ్య గారు కుప్పకూలినట్టుగా కూలబడిపోయారు శారద భర్త గుండె జబ్బుతో అకస్మాత్తుగా కాలం చేశాడు అని ఉంది ఆ టెలిగ్రామ్లో పార్వతమ్మ స్పృహ తప్పి పడిపోయింది నారాయణ ఉన్నాడేమోనని వచ్చి ఇద్దరిని ఆ పరిస్థితుల్లో చూసి అయోమయంలో పడిన శంకరం ఉపచారాలతో మెల్లమెల్లగా కోలుకున్న పార్వతమ్మ గారి దుఃఖం పట్టశక్యం గాక పోయింది సుందరయ్య గారి ఏడుపు అనే పదాన్ని మరిచిపోయినట్టుగా కఠిన శిలలాగా మారిపోయి గాజు వారిన కళ్ళతో చూస్తూ కూర్చున్నారు శంకరం ఊరంతా తిరిగి చివరి క్లబ్బులో పేకాట మధ్యలో ఉన్న నారాయణను పట్టుకుని అడిగిన జరిగిన ఘోరాన్ని వివరించి ఇంటికి తీసుకొచ్చారు కూతురు పెళ్లికి చేసిన అప్పు పూర్తిగా తీరకుండానే ముగ్గురు పిల్లల తల్లైన నుదుట కుంకుమ చెరుపుకుని మళ్ళీ పుట్టింటికే తిరిగి వచ్చిన శారదను చూసి ఆ తల్లిదండ్రుల దుఃఖం వర్ణింప సఖ్యం కానిది చిన్న వయసులో ముగ్గురు పిల్లలతో ముందు జీవితం భూతంలాగా మిగు మింగుతానంటూ మీదకు దుముకుతుంటే నవ్వనేదే మర్చిపోయిన శారద హఠాత్తుగా చనిపోయిన భర్తను తలుచుకుని కుమిలి కుమిలి దుఃఖిస్తూ ఉంటే వృద్ధ దంపతుల హృదయాలు భగవాన్ ఇంటి కష్టాలు మా నొస్తటం ఎందుకు తండ్రి ముందుగా మమ్మల్ని తీసుకుపోకపోయావా అంటూ ఆక్రోశించటం తప్ప మరేమీ చేయలేకపోయాయి ఇక నారాయణ ఇంట్లోకి అడుగు పెట్టేసరికి రాధ మంచంలో మూలుగుతో పడుకొని ఉంది పట్టీలాగా నుదుటి మీద వేసిన చల్లటి తడిబట్ట క్షణాల్లో ఎండిపోతోంది జ్వర తీవ్రత ఉధృతంగా ఉండటానికి నిదర్శనంగా శారద మంచం పట్టీకి తలానించి కూర్చునుంది దిగులుగా కూతురు వైపు చూస్తూ జ్వర తీవ్రతలో రాధ నాన్న నాన్న అంటూ కలవరిస్తూనే ఉంది శారద ముగ్గురు పిల్లల్లోనూ రాధ పెద్దది ఎనిమిదేళ్ల త రాధ తర్వాత ఆరేళ్ల గోపి నాలుగేళ్ల రామ శారద సంతానం రాధకు తండ్రి దగ్గర చేరిక ఎక్కువ నిద్రలేస్తూనే తండ్రి కోసం వెతుకుతుంది తండ్రితో పాటే భోజనం చేస్తుంది సూర్య ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దోవలో రాధను స్కూల్ దగ్గర దింపెళ్తాడు రాత్రిపూట రాధ తండ్రి మంచం మీద పడుకునే నిద్రపోతుంది నిద్రపోయే ముందు కొంచెంసేపు తండ్రితో స్కూల్ కబుర్లు అవి చెప్తే చెప్తేగానే ఆ పిల్లకి నిద్ర పట్టదు రాధకు కాల్లో ముల్లుగుచ్చుకుందంటే చాలు సూర్యం ప్రాణం ఎగిరిపోయినట్టుగా హడావిడి చేసేవాడు శారద అతని కంగారు హడావిడి చూసి భర్తను మందలిస్తూ ఉండేది పిల్లల్ని అంత గారా పని చేయిద్దని సూర్యం నవ్వేసేవాడు రాధ మా అమ్మ పోలిక శారద మా అమ్మే మళ్ళీ ఇలా పుట్టింది నా కోసం కాదమ్మ రాధ అనేవాడు రాధని ముద్దు పెట్టుకుంటూ రాధ మంచం కోటికి తలానించి కూర్చున్న శారదకి భర్త బ్రతికున్న నాటి దృశ్యాలు కళ్ళ ముందు మాటిమాటికి కదులుతో మాయమవుతున్నాయి కన్నీరు బుగ్గల మీదగా కారిపోతున్నా ఆ స్పృహ లేనట్టుగా దిగాలబడి కూర్చున్న శారదం చూడగానే నారాయణ గుండెలు ద్రవించిపోయాయి నాన్న నాన్న అంటూ కలవరిస్తున్న రాధం చూడగానే కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి సూర్యం పోయి నెల దాటింది శారదను ఆదరించి పిల్లల బాధ్యతను వహించదగ్గ పెద్దలు కానీ బాధ్యత గలవాళ్ళు కానీ సూర్యం వైపు ఎవరూ లేరు అంతా పది రోజులు గడిచిపోగానే ఎవరి దోహన వాళ్ళు సర్దుకున్నారు సుందరయ్య గారు పార్వతమ్మ కూతుర్ని పిల్లల్ని తమతో తీసుకువచ్చేశారు వచ్చిన దగ్గర నుంచి రాధని జ్వరం పట్టుకుంది ఆ పిల్లకు తండ్రి మీద బెంగవళలే వచ్చిందని అందరికీ తెలుసు కానీ దానికి మంది ఏమిటో ఎవరికి తెలియకుండా ఉంది రాధ నారాయణ రాధ వద్ద గుర్చుని మెల్లగా పిలిచాడు ఎక్కడి నుంచో తండ్రి పిలుస్తున్నట్టుగా వినిపించింది తెరిపిడి పడని కళ్ళను బలవంతంగా తెరవటానికి ప్రయత్నించింది ఎంతో ఆశగా తెరవబడిన ఆ కళ్ళు నారాయణను చూడగానే నిరాశగానే వాలిపోయాయి నారాయణ రాధ చేతుల్లోనే తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా నిమిరాడు రాధ ఎలా ఉందమ్మా అరే ఇవాళ జ్వరం తగ్గిపోయింది ఒళ్ళు ఎక్కువ చూసావా రేపటికి తిరిగి వచ్చే తిరిగేస్తుంది లేచి మా రాధ అన్నాడు నారాయణ మాటలు విని రాధ మెల్లగా నవ్వింది నారాయణ వచ్చేటప్పుడు రాధకు కాగితంతో చేసిన వస్తువులు నమ్మే వాడి దగ్గర తెరిచి మూసే రంగురంగుల గొడుగొకటి పట్టుకొచ్చాడు అది విప్పి రాధకిచ్చాడు రాధా నీ కోసం తెచ్చాను బాగుందా అన్నాడు రాధ చిక్కిపోయిన చేతిని చాచి ఆ రంగుల గొడుగును మెల్లగా పట్టుకుంది దానివైపు ఒక్క క్షణం చూసి బాగుంది అన్నట్టుగా మెల్లగా తల ఊపింది నారాయణ చాలాసేపు రాధ దగ్గరే కూర్చుని వేడిగా ఉన్న ఒంటిని ఆప్యాయంగా రాస్తూ మెల్లగా కబుర్లు చెప్తూ నవ్విస్తూ కూర్చున్నాడు రాధ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయింది తెల్లవారేసరికి జ్వరం కాస్త తగ్గుముఖం పట్టింది శారదను చాటుగా పిలిచి కేకలేశాడు అక్కయ్య నువ్వు పిల్లల ముందు అలా బాధపడకు రాధచూడు అసలే బెంగతో జ్వరం తెచ్చుకుంది నువ్వు దాని ఎదురుగా ఎడుస్తుంటే అది మరీ బెంబేలు పడిపోతుంది పిల్లల కోసమైనా నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి అంటూ తనకంటే చిన్నవాడైన నారాయణ పెద్దరికంగా చెప్తున్న మాటలు విని శారద దుఃఖం ఆపుకోలేకపోయింది తమ్ముడు భుజం మీద బాలి వెక్కి వెక్కి ఏడిచింది నారాయణ అక్కగారి వీపు నిమురుతూ ధైర్యం చెప్తూ మాటల్లో పెట్టి దుఃఖాన్ని మరిపించాలని చూశాడు రాధ చూసావా ఈ కార్టూన్లు పాపం గణపతికి మిగలకుండా ప్రసాదాలన్నీ ఎలికే తినేసింది భలే భలే గణపతి మొహం ఆకలితో ఎలా వాడిపోయిందో చూసావా రాధను నబ్బించాలని రకరకాల కార్టూన్లు చూపించి చెప్పేవాడు రాధ కోసం రోజు బజార్ నుంచి చిన్న చిన్న బహుమతులు రాధకిష్టమైన వస్తువులు తెచ్చేవాడు పది రోజులకి రాధ జ్వరం మెల్లగా తగ్గింది నారాయణ దగ్గర రాధకి చేరిక ఎక్కువైంది నారాయణ ఇంటికి రావడం ఆలస్యం అయితే ఎదురు చూస్తూ వీధిలో కూర్చునేది రాధ దిగులుగా ఉన్నట్టు చూస్తే నారాయణ రాధను వెంటబెట్టుకుని బజార్లో తిప్పి పంపించేవాడు చూపించేవాడు పిల్లలు ముగ్గురిని పార్కుకి తీసుకెళ్లేవాడు నాలుగు నెలలు గడిచేసరికి రాధకు తండ్రి మీద బెంగ వెనక పడసాగింది నారాయణకు మరింత దగ్గరైంది గోపి రామ పక్కింటి పిల్లలతో కలిసి ఆడుపు ఆడుతూ ఉండేవాళ్ళు రాధ మాత్రం ఇంట్లో తల్లి దగ్గర తిరుగుతూనో వాకిటి వైపు కుర్చీలోనో బొగ్గన పట్టుకునో కూర్చుని వీధిలో తిరిగే వాళ్ళని చూస్తూనో గడిపేది అలా చూస్తున్న రాధ హఠాత్తుగా వీధిలోంచి విడిచి విడిచి పెడుతున్న ఒక మనిషిని చూసి పరిగెత్తుకుంటూ గుమ్మం దగ్గరికి వచ్చి ఆగిపోయింది అతను ఎవరో దూరం నుంచి అచ్చుగా సూర్యంలాగే ఉన్నాడు తరచుగా సూర్యం వేసుకునే రంగు బట్టలే వేసుకున్నాడు సంభ్రమంగా చూస్తున్న రాధను దాటుకు వెళ్ళిపోయాడు అతను కనీసం తల తిప్పి కూడా చూడలేదు రాధకు దుఃఖం పొంగుకొచ్చింది తండ్రి గుర్తొచ్చాడు ఏడుస్తూ అక్కడే నిలబడిపోయింది నారాయణ ఇంటికి వస్తూ దూరం రాధను చూసి చెయ్యి ఊపాడు రాధ ఎప్పట్లా నవ్వలేదు అమ్మ రాధ ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ కేకలేసిందా ఏం జరిగింది చెప్పమ్మా మావయ్య ఆయన చూ నాన్నలాగా లేరు దూరంగా తిరుగుతున్న మనుషులు వెబ్ చేయి చూపిస్తూ అంది రాధ నారాయణకి రాధ దుఃఖానికి కారణం అర్థమైంది ఆ మొహం చూసిన నారాయణకి గిర్రున్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఈ చిన్న వయసులో తండ్రి జ్ఞాపకాలు ఎలా దూరం చేయటం రాధ మనం షికార్కి వెళ్దామా సైకిల్ మీద అన్నాడు రాధ ఉత్సాహంగా చూసింది నారాయణ సైకిల్ మీద బజార్లన్నీ కాసేపు తిప్పి శంకరం ఇంటికొచ్చాడు శంకరం రాధను చూస్తూనే ఎదురొచ్చి చేయి పుచ్చుకుని లోపలికి తీసుకొచ్చాడు నారాయణ వెనకనే వచ్చి కూర్చున్నాడు గిరిజ రాధ వచ్చిందమ్మా అంటూ పిలిచాడు శాంతమ్మ పోయిన తర్వాత గిరిజకు ఒంటరిగా ఇంట్లో తోచడం కష్టంగా ఉంది శంకరం ఆఫీస్కి వెళ్ళిన సమయాల్లో వంట చేసి మహిళా సమితికి వెళుతుంది ఇంటర్ పరీక్షకి ప్రైవేట్గా కట్టించాడు శంకరం కాసేపు బుక్స్ అవుతుంది వంట చేస్తుంది గిరిజ రాధను పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుంది కబుర్లు చెప్తూ కూర తరుగుతోంది రాధకి గిరిజ కబుర్లు నచ్చాయి గిరిజ వెంట వెంట తిరుగుతూ అన్ని పనులను గమనించడం సరదాగా ఉంది గిరిజ ఎంబ్రాయిడరీ ఎంతో బాగా చేస్తుంది రాధకు చిన్న చిన్న కుట్లు నేర్పింది గిరిజ సినిమా కబుర్లు చెప్తుంటే పక్కపక్క నవ్వేది రాధ రాధతో చక్కగా కాలక్షేపం అవుతుంది అన్నయ్య అనేది గిరిజ రాధ కూడా గిరిజ దగ్గర సంతోషంగా ఉంటుందని గ్రహించాడు శంకరం రాధ దిగులుగా ఉన్నప్పుడల్లా తీసుకొచ్చి గిరిజ దగ్గర విడిచి వెళ్ళేవాడు కాసేపు అయిన తర్వాత గిరిజ రాధను తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర దింపి వెళ్ళేది రాధ వచ్చాక మా గిరిజకు బాగా కాలక్షేపంగా ఉంద నారాయణ అనేవాడు శంకరం రాధ దిగులుగా బెంగగా ఉంటే నేను చూడలేను రా శంకరం నిజంగా భగవంతుడు వీళ్ళకింత దురదృష్టాన్ని ఎందుకు కలిగించాడో తెలియదు నారాయణ కంఠం బరువుగా పలికేది దీనికే మరి వాళ్ళ నాన్న దగ్గర అలవాటు చిన్నవాళ్ళిద్దరూ పర్వాలేదు దీంతో మరీ కష్టంగా ఉంది అనేవాడు నారాయణ రాధకు గిరిజ దగ్గర శంకరం దగ్గర బాగా చనువు పెరిగింది నారాయణకి ఇప్పుడు జీవితంలో ఒకటే గమ్యం తనంటే దూరంగా పారిపోయే అదృష్ట లక్ష్మిని ఏ విధానైనా వెతికి పట్టుకోవాలన్న పట్టుదల ఒక్కటే నారాయణ జీవితాన్ని నడిపిస్తోంది అందుకల అడ్డు మార్గాలన్నిటినీ కూలంకషంగా పరిశోధిస్తున్నాడు ఆ ఊరిలో ధనదేవత ముద్దుబిడ్డలై పని పాట లేక తిరిగే కొందరు మరికొందరున్నారు చలపతి వీరందరికీ నాయకుడు లాంటివాడు నారాయణ చలపతికి నమ్మిన బంటు లాంటివాడు ఆ అంతా ఎటు తిరుగుతూ ఉంటే నారాయణ అటే పోతూ ఉంటాడు నారాయణని తమతో పాటుగా మద్రాసు బెంగళూరు హైదరాబాదు తీసుకుపోతూ ఉంటారు నారాయణ లక్ష్యం తను ఏ సత్యనారాయణ లాగా క్షణాల్లో ఎదిగిపోవాలన్నదే ఒకరోజు నారాయణ గది బుజు బూజు దులుపుతోంది శారద చీపురుకి తగిలి అటక మీదగా ఉన్న చిన్న అట్టపెట్టె కింద పడింది దాంట్లోంచి గదంతా వెదజల్లిన కాగితం ముక్కల్ని చూసి శారద ఆశ్చర్యపోయింది అవన్నీ లాటరీ టిక్కెట్లు అన్ని స్టేట్ లాటరీ టిక్కెట్లు ఉన్నాయి అందులో శారద మరో విషయం గమనించలేకపోయింది అందులో రేసులకు సంబంధించిన టిక్కెట్లు కూడా ఉన్నాయి వాటిని చూడగానే శారద ప్రాణం హుసూరు మంది ఎన్ని వందల వేల రూపాయలు తగలబోస్తున్నాడో అనిపించి కానీ సంపాదన లేని నారాయణకింత ఎక్కడి నుంచి వస్తున్నట్టో తండ్రి మీద జాలేసింది ఆయన రెక్కలు విరుచుకుని సంపాదిస్తుంటే వీడిలా తగలేస్తున్నాడు అన్న మాట అనుకుంది నారాయణ పేకాటలో కూడా తన అదృష్టాన్ని పరీక్ష పెట్టాడని శారదకు తెలియదు శారద పెళ్లికి చేసిన ఐదు వేల రూపాయలప్పు ఈనాటి వరకు పూర్తిగా తీర్చలేకపోయారు సుందరయ్య గారు మరో వెయ్యి రూపాయలు తీర్చవలసి ఉది బాకీదారు ఒత్తిడి చేస్తున్నాడు ఆయన మరో మార్గం లేక ఉన్న రెండెకరాల పొలంలోనూ అరెకరం అమ్మేశాడు రెండు వేల రూపాయలు వచ్చింది ఆ డబ్బు తీసుకుని తనే వెళ్ళి బాకీ అనుకున్నాడు ఆ ఎండల్లో ప్రయాణం చేయడానికి భయపడ్డారు అప్పుడే నారాయణ ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నాడు సుందరయ్య గారు కొడుకును పిలిచి డబ్బు ఇచ్చి పక్క ఊరిలో ఉన్న పరంధామ గారి బాకీ రమ్మని చెప్పారు రైల్లో ప్రయాణం చేసేటప్పుడు డబ్బును ఎలా జాగ్రత్త పెట్టుకోవాలో అక్కడికి వెళ్ళిన తర్వాత చేయవలసిన పనేమిటో అన్నీ ఒకటికి పదిసార్లు హెచ్చరించి మరీ పంపారు ఇక బాబు శంకరం అన్న పిలుపుకు తలెత్తి చూశాడు శంకరం పార్వతమ్మ గారు గుమ్మల్లో నిలబడింది రెండు అత్తయ్య లోపలికి రండి అన్నాడు మర్యాదగా లేస్తూ నారాయణ రెండు రోజులు ఇంటికి రాలేదు నాయన నీకు గానేమని చెప్పాడేమోనని ఆవిడ గుమ్మల్లో నిలబడే ఆగి అడిగింది ఏదో అనబైన శంకరం చట్టుకుని ఆగిపోయాడు అలసటగా దిగులుగా నేరసంగా కనిపిస్తున్న ఆవిడని చూసి నోటిలోని మాటలు నోట్లోనే ఆగిపోయాయి నాకేం చెప్పలేదత్తయ్య ఆవిడ వైపు సూటిగా చూడలేక నేల వైపు చూస్తూ జవాబిచ్చాడు ఉస్సూరంటూ ఆవిడ వెనక్కి తిరిగి సరే వస్తా శంకరం ఏదైనా కబురు తెలిస్తే చెప్పు అన్నారు లోపలికి రాకుండానే వెళ్ళిపోతున్నారేమో అత్తయ్య లోపల నుంచి వస్తున్న గిరిజ మాటలు విని పార్వతమ్మ గారు తిరిగి చూసింది ఏం లేదమ్మా శంకరాన్ని కబురు కనుక్కుందామని వచ్చాను మళ్ళీ వస్తాలే అంటూ వెళ్ళిపోయింది ఆవిడ గిరిజ ప్రశ్నార్థకంగా అన్నగారి వైపు తిరిగి చూసింది శంకరం ఉస్సూరమంటూ కుర్చీలో కొలబడి ఆవిడ వెళ్ళిన వైపే చూస్తున్నాడు ఏమైంది ఏముందమ్మా ఎందుకు మామూలే హైదరాబాదులో సీజన్ మొదలైంది కదా అక్కడికే ఉడాయించాడన్నమాట ఏం సీజను అయోమయంగా ప్రశ్నించిన గిరిజను చూసి శంకరం జాలీగా కోపంగా అన్నాడు నవ్వాడు ఇంకా ఏముంది రేసులు అప్పటికి అర్థమైంది అన్నగారి కోపం అంతా స్నేహితుడి మీదేనని నారాయణ రేసులకు కూడా వెళ్తాడా అన్నయ్య ఆడతాడా చూడటానికేనా చూడటానికి వెళ్ళినా ఆడాలనే అనిపిస్తుందమ్మా పాపం ఆ సంగతి చెప్పకపోయావా కొడుకు ఇంటికి రాలేదని ఆవిడ కంగారు అంది చెప్పి మరింత ఏడిపించడం ఎందుకమ్మ వస్తాడుగా వచ్చాక కట్టినట్టుగా ఏదో కట్టుకథ చెప్తాడు ఆవిడికి కోపంగా అంటున్న శంకరాన్ని చూసి మరేం అడగలేకపోయింది గిరిజ నీరసపడిన శరీరాలతో నిరాశ నిండిన ముఖాలతో రేస్ ఇచ్చి బయటపడ్డారు చలపతి నారాయణలు హోటల్ అద్దె చెల్లించడానికైనా మిగిలిందా లేదా గురు చలపతి ప్రశ్న విని నారాయణ జేబులు తడుముకున్నాడు ఇరవై రూపాయలు ఉన్నాయి లెక్కబెట్టక చలపతి జేబులన్నీ దులిపి పాతికి రూపాయలు బయటికి తీశాడు వెంటనే జెండా ఎత్తి ఆలుగురు లేకపోతే ప్రమాదం అన్నాడు చలపతి నారాయణకు హఠాత్తుగా తను పోగొట్టుకున్న వందల రూపాయలు కళ్ల ముందు కదిలాయి ఒక్క క్షణం అడుగులు తడబడ్డాయి మైకం దీపేనట్టయింది ఆరెకరం అమ్మి తన మీద నమ్మకం ఉంచి తండ్రి తన చేతికిచ్చిన మొత్తం అది పొరుగురిలో బాకీ తీర్చి రమ్మని పంపిన తండ్రికి తనేం సమాధానం చెప్తాడు నారాయణకు కాళ్ళు వణికి కళ్ళమట నీళ్లు తిరిగాయి చలపతి చూడకుండా కళ్ళు అద్దుకున్నాడు ఆ వెయ్యి రూపాయలకి తనేం ఏం సమాధానం చెప్పాలన్న ఆలోచనతోటే నారాయణకు తిరుగు ప్రయాణం అంతా గడిచిపోయింది ఇక నారాయణ సిగరెట్ తాగుతూ శంకరం ఎదురుగా కూర్చున్నాడు నారాయణని పరీక్షగా చూస్తున్నాడు శంకరం అతను చూపులు నారాయణకి ఇబ్బందిగా ఉన్నాయి ఇదేం బాగాలేదు నారాయణ హఠాత్తుగా అన్నాడు శంకరం ఉలిక్కిపడ్డ నారాయణ ప్రశ్నార్థకంగా చూశాడు శంకరం వైపు వెళ్ళి రేసులు కాక బాకీ తీర్చడానికి వెళ్తుంటే రైల్లో ఎవడో పాకెట్ కొట్టేశాడని ఇంట్లో చెప్తావా ఆ డబ్బా ఎంత కష్టపడి మీ నాన్నగారు నీకు జతపరిచారో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నారాయణ సిగ్గుతో తలవంచుకున్నాడు అంతలో రోషన్ తన్నుకొచ్చింది నీకు ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు అన్నాడు తీక్షణంగా చూస్తూ శంకరం మెల్లగా నవ్వాడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు త్రాగుతూ నన్ను ఎవరు చూడటం లేదు అనుకుంటుందట సర్రున వచ్చిన కోపాన్ని సిగరెట్ మీద చూపించాడు నారాయణ మౌనంగా కాలుతున్న సిగరెట్ చివరని చూస్తూ కూర్చున్నాడు ఇప్పటికైనా ఏదో ఒక ఉద్యోగం చూసుకో నారాయణ ఇన్నాళ్ళు ఎలా గడుపుతే ఎన్నాళ్ళని ఇలా గడుపుతావు నా క్వాలిఫికేషన్కి ఏ మాదిరి ఉద్యోగం దొరుకుతుందంటావు నారాయణ తాపీగా ప్రశ్నించాడు నీ పొట్టను పోసుకోవడానికి ఏదో ఒకటి దొరక్కపోదు దొరుకుతుందనుకో ఏమాత్రంది ఏ ఎల్డీసీఓ ఆనాటిదే అలాంటిదే మరొకటి దొరుకుతుందనుకో ఎంత జీతం ఇస్తారంటావు అంతా ఒళ్ళు విరుచుకుని చాకిరి చేసినా వాళ్ళు ఇచ్చే ఒక్క పూట జాలీగా గడపడానికి సరిపోతుందా నా తల్లిదండ్రుల్ని పువ్వుల్లో పెట్టి పూజించాలని నాకుంది అందుకు మరి నా జీతం సరిపోతుందా మరి పెళ్ళవుతుందనుకో నా భార్యను కాలు కదపనివ్వకుండా ప్రేమగా చూసుకోవడానికి వీలవుతుందా నా అక్క చెల్లెళ్లకు వాళ్ళు కోరిన చీర సారే సంతోషంగా ఇచ్చే స్తోమత ఉంటుందంటావా నారాయణ తర్కానికి శంకరం ఆశ్చర్యంతో అబాక్కైనట్టుగా ఉండిపోయాడు వచ్చే జీతం చాలలేదని అసలు ఉద్యోగాన్నే వద్దనుకుంటారా ఎవరైనా అనిగదు నీ ఆశ్చర్యం కాకిలా కలకాలం బ్రతికే కంటే హంసల ఆరు గడియలు బ్రతికిన చాలు శంకరం నారాయణ అదే స్థాయిలో అన్నాడు అంటే నీ ఉద్దేశం మరేం లేదు ఈ అనాకాణి ఉద్యోగాలు చేయాలంటే నా ప్రాణం పోయినట్టుగా ఉంది అదృష్టం కలిసి వచ్చి జాక్పాటో తగిలిందనుకో ఇలాంటి విధవ ఉద్యోగాలు లక్షా తొంభై కొని పారేయగలను మా వాళ్ళందరినీ పువ్వులు పరిచి నడిపిస్తాను నేనే పది మందికి ఉద్యోగాలు ఇస్తాను తెలిసిందా శంకరం చిరునవ్వుతో నారాయణని చూస్తూ అడిగాడు అవును ఇదంతా ఎప్పుడు నీకు ఆ జాక్పాటు ఏదో వచ్చినప్పుడు కదా అది నీకు వస్తుందని గ్యారెంటీ ఏమైనా ఉందా నారాయణ నవ్వాడు శంకరం అమాయకత్వాన్ని చూసి అన్నట్టుగా రాదని గ్యారెంటీ కూడా ఏం లేదుగా తాళసత్యానికి ఆరు లక్షలు రాలా కూటి గతి లేనివాడు ఈరోజు ఈ జిల్లాలోని బిజినెస్ అంతా గుత్తకు తీసుకోవాలా నువ్వు చెప్పింది బానే ఉంది నారాయణ ఒకడికి ఆరు లక్షలో ఆరు వందలో రావాలంటే నీలాంటి వారందరూ నష్టపోవాలో ఎప్పుడైనా ఆలోచించావా అలా అని చెప్పి చేతులు ముడుచుకొని కూర్చుంటే అదృష్టదేవత నీ దరిదాపులకే రాదు బ్రదర్ ఏ పనైనా సాధనలో సమకూర్తుందని చదువుకోలే నారాయణకు తను మరింకేం జవాబు చెప్పలేనట్టుగా శంకరం మౌనంగా కూర్చుండిపోయాడు శంకరం చూపుల్లోని జాలిని నారాయణ అసలు భరించలేడు చటుక్కున లేచి నిలబడి సిగరెట్ బయటికి విసిరేశాడు నా వాళ్ళంటే ప్రేమ శంకరం చెప్పలేనంత కానీ ఈ ప్రపంచంలో ఈ ప్రేమను ప్రదర్శించుకోవడానికి డబ్బు మినహా మరే మార్గం ఉందో చెప్పు ఎప్పటికైనా దాన్ని సాధించాలనే నా ప్రయత్నం అంత తెలిసిందా నారాయణ కళ్ళల్లో నిలిచిన నీటిని శంకరం గమనించకుండా చకచకా బయటికి వెళ్ళిపోయాడు తలుపు పక్కగా నిలబడి ఈ అంతా వింటున్న గిరిజ ఆశ్చర్యంతో బొమ్మలాగా ఉండిపోయింది మాటి మాటికి నారాయణ చివరిగా అన్న మాటలే చెవుల్లో మోగసాగాయి అతని రూపమే కళ్ల ముందు కదులుతూ ఉండిపోయింది పాతికేళ్లు దాటుతున్న నిలకడలేని కొడుకుని చూసే పార్వతమ్మ గారి దిగులంతా బాధ్యత తెలియని కొడుకంటే తండ్రికి కోపం శక్తి ఉడిగిపోతున్న తన రెక్కలకి ఆసరాగా ఒక్క కొడుకు లేడే అన్నది ఆయన బాధ మిగిలిన ముగ్గురు కొడుకులు రెక్కలొచ్చిన పక్షుల్లాగా ఎవరు దోరినో వాళ్ళు వెళ్ళిపోయారు దగ్గరున్న నారాయణ అయినా తనకు ఆసరా అనుకుంటే ఆశ నిరాశ అయింది రెక్కాడితే కానీ డొక్కాడని సంసారాలు భర్తను పోగొట్టుకున్న కూతురు పిల్లలు ఆయనకి మరో బంధం నారాయణ పిల్లిలాగా ఇంట్లోకి ప్రవేశించాడు మూడు రోజులుగా కొడుకు కోసరం చూస్తున్న పార్వతమ్మ గారి గుండె కుదుట పడింది ఎప్పుడో చౌర నారాయణ ఈ ఎక్కడికి వెళ్ళావు అంది ఆవిడ ఆతృతగా మాధవయ్య గారు భీమవరంలో ఏదో ఉద్యోగం ఉందని రాశారు వెంటనే పరిగెత్తికి వెళ్ళాను అన్నాడు నారాయణ కొడుకు మొహంలో నలసట చూసి ఆవిడ ద్రవించిపోయింది ఆహా ఏమైంది ఇంతకీ ఉద్యోగం వచ్చినట్టేనా నారాయణ మొహం నిరాశతో నిండిపోయింది మరొకడెవడో మినిస్టర్ గారు రికమెండేషన్ ఇచ్చాట వాడికి ఇచ్చేశారు ఇవ్వక తప్పేదేముంది ఈసారి వేకెన్సీ వస్తే మాధవి గారు కబురు పెడతానన్నారు అన్నాడు నిస్త్రానగా వెలగబోయిన దీపం గొప్పను ఆరిపోయినట్టయింది పార్వతమ్మ గారి ఆశ కాస్త వాళ్ళ సంభాషణ వింటున్న సుందరయ్య గారి కోపంతో పళ్ళు పటపటలాడించారు నారాయణ నారాయణని హైదరాబాద్లో రేసుల దగ్గర చూసామని చెప్పారు ఆయనకి తెలిసిన మనిషి తల్లితో పచ్చ అబద్ధాలు సునాయసంగా ఆడే కొడుకుని చూసి ఆయన గుండెలు మండిపోయాయి నారాయణను చంపేయాలన్నంత కోపం వచ్చింది ఆయనకి ఆ కోపంలో తనేం ఏం చేస్తాడో తనకే తెలియదని చకచకా వెళ్ళిపోయాడు ఆయన వీధిలోకి నారాయణ తల్లి ఆప్యాయంగా పెట్టిన భోజనం తిని వీధికేసి బయలుదేరాడు లాటరీ టిక్కెట్ల షాపులో టిక్కెట్లను పరీక్ష చేస్తున్నాడు నారాయణ ఆ షాపు వాడికి రెగ్యులర్ కస్టమర్ వాడు అన్ని లాటరీల వివరాలు డ్రా డేట్లు ప్రైజ్ అమౌంట్లు ఏ టిక్కెట్లు తీసుకోవాలో అన్నీ నారాయణకి వివరిస్తున్నాడు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ